స్తోత్రం 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 స్తుతి 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 మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం ప్రభు. నేను గడిచిన కాలం అంతా నీ అద్భుతమైన రెక్కలు చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచినట్టున నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. నైనా మేము అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటుండగా ప్రభు మీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారనైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నైనా మేము నైనా గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నేను అనేక సార్లు ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా ఇంటికి వస్తూ ఉండగా ప్రభు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభు మీ అద్భుతమైన రెక్కల చాటున నాయన కాపుదలను అనుగ్రహించారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ప్రతి దినము తండ్రి నాయన మెండైన మాటలను ప్రభు నీ దాసం ద్వారా మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక తండ్రి లాక్డౌన్ టైంలో ప్రభు నేను మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ప్రత్యేకంగా ప్రభు రాబోయే దినాల్లో నీ మందిరాలు తెరవబట్టు నన్ను మార్గాలు సరళం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదైనా ప్రత్యేకంగా మరి ఈ దినం కొరకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. నాయన తండ్రి ఇదైనా మరొక పునరుద్ధాన దినంలో మమ్మల్ని సజీవంగా ప్రవేశపెట్టినందుకే నీకు స్తోత్రాలు. ఇక తండ్రి ఈ సమయంలో జరుగుతున్న ఈ ఆరాధన క్రమం అంతటి మీకు చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. నేను ఈ ఆరాధన ఆది నుండి చివరి వరకు ప్రభు నన్ను అద్భుతంగా మీ ఆత్మ సహాయం చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నా. పాటలు పాడుతున్న వారి స్వరాలను ముట్టండి. అలానే నాయన నీ దాసుడు నిపక్షంగా నిన్ను గురించిన అనేక విషయాలను బోధించబోతూ ఉంటారు ప్రభు. నేను ఆయన నీ తెలుచాటును మరుగుపరిచని నాయన నీ అద్భుతమైన వాక్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. నాయన వినటమట్టుగా కాదు కానీ ప్రభు నాయన విన్న వాక్యం మా జీవితాలు కన్వించుకుని దానికి అనుగుణంగా జీవించడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ ప్రభు భద్రపరిచి నాయన నీ సన్నిధికి సకాలం నడిపించమని మహిమ ఘనత ప్రభావాలను మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను కొరకు తండ్రి. ఆమేన్. పాట మీతో సమమే వారు నీలా ప్రేమించేదవరు నీలా క్షమించేదవరు యెషయా నీలా పాపికై ప్రాణం పెట్టినదెవరు నీతో సమమే వారు లోకమందారము ధనధాన్యాలు ఒక పోగేసిన నీతో సరితూగునా జీవనదులన్నీయు సర్వ సంగ్రామములు ఒక కయ్యసిన నిన్ను కాదలవా నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య నీవేగా మంచి దేవుడవు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారమై సిలువ మరణమందు తిరిగి లేచినట్టు దైవ నరుడెవ్వరు నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడు నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా విమోచకుడు నీతో సమమెవరు నిన్ను వెతుకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించాకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి దోరే తీతివి నన్నెంతో సహించి క్షమించితివి లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేదాని నా దేవుడు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేదాచాలి నా దేవుడు
నీతో సమమే వారు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారే వారు నీతో సమమే వారు హల్లెలూయా ఇంకో పాట అలాగే పాట ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారీ యేసేన పరిహారీ ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని నష్టాలు శోభిల్లిన ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని నష్టాలు శోభిల్లిన ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ ప్రభువేన పరిహారీ నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి మణిమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన నలురెల్లలు నన్ను వేచిన ప్రియ ప్రభువేన పరిహారి నలురెల్లలు నన్ను వేచిన ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకులు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నీ ప్రేమకు సాటెవ్వరు
దేవీరాధారము నీ ప్రేమకు తడవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడే స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడే స్తుతించెదను యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి హల్లెలూయా హల్లెలూయా దేవ స్తోత్ర హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ రైట్ మరి మనం ఇప్పుడు నా మొబైల్ ఫోన్ తీసేస్తే ఎంతమంది ఉన్నా 1, 2, 3, 4, 5 అయితే ఇప్పుడు వీరబాబు గారు రామకృష్ణ మీరు కూడా నేను కూడా మొత్తం అందరూ వీడియోలు ఆఫ్ చేసుకుందాం అప్పుడు వీడియో ఆఫ్లో చేసుకుందాం అందరూ అలానా ఎందుకంటే ఉన్నవాళ్ళవే తక్కువ మంది అందరూ వీడియోలు ఆఫ్ చేసుకుంటే ఇంకెందుకు అది నా బాధ వీడియో ఆన్ చేయండి పర్లేదు ఇప్పుడు రామ్ మహర్షి గారి బాధ కూడా అదే మీరు మీరు ముఖాలు కనబడకుండా నేనేం మాట్లాడుకునేది చెప్పండి చెప్పండి అందరూ వీడియో ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకుని ఆడియో రేడియోలాగా చేసుకుందాం ఇప్పుడు రేడియో కార్యక్రమం రేడియో పరిచయంలోకి వెళ్ళిపోదాం హ్యాపీగా ఉంటుంది అప్పుడు రైట్ కీర్తన ధ్యానంలోకి వెళ్దామండి నేను అందరు కలిసి చదువుదాం లామేద్ కదండి ఈసారి ఈరోజు అనుభవం లామేద్ కదా ఓకే ఓకే దీన్ని దీంతో పాటు చదువుతున్నాను మీరు కూడా నాతో పాటు చదవండి నేను మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్ చేస్తాను అందరు కలిసి చదువుదాం స్టార్ట్ యెహోవా నీ వాక్యము ఆకాశముందు నిలకడగా ఉన్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగా ఉన్నది సమస్తమును నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి రైట్ నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడూ వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది దేవుని స్తోత్రం హల్లెలూయా సకల సంపూర్ణతకు పరిమితి ఉంది కానీ దేవుని ధర్మోపదేశము అపరిమితం అన్లిమిటెడ్ దానికి లిమిట్ లేదట కనుక దేవుని సందులో ఎంత నేర్చుకున్నా నేర్చుకోవడానికి ఇంకా మిగులుతూనే ఉంటుంది ఎందుకంటే దేవుడే వాక్యం కదా వాక్యమే దేవుడు దేవునికి ఎలాగైతే పరిమితి లేదో దేవుని మాటలు కూడా పరిమితి లేదు కనుక నేను బైబిల్ చదివేశాను బైబిల్ వచ్చేసింది ఇక నేను బైబిల్ చదవడానికి ఏమీ లేదు
బైబిల్లో నేర్చుకోవడానికి ఏమీ లేదని ఎవడైనా అంటే వాడికి ఏమీ రాదనమాట. అంటే వాడు అమాయకుడు అంతే. అమాయకంగానైనా మాట్లాడాలి, మూర్ఖంగానైనా మాట్లాడాలన్నమాట. కనుక దేవుని ధర్మశాస్త్రం, ఆయన ధర్మోపదేశం అపరిమితమైనది, అంతులేనిది. దాన్ని మనం ప్రతి క్షణం చదువుతూ ధ్యానించినా పాపం లేదండి. ప్రతి క్షణం మరి ఎంత అద్భుతమైన విషయాలు, సకల సంపూర్ణతకు పరిమితి కలదట. నేను గ్రహించానంటాడు అసలు, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించాను. అంటే ఎలా గ్రహించాడు? అన్ని రీసెర్చ్ చేశాడు భక్తుడు. అయితే ఏదైనా సంపూర్ణం అనుకుంటే ఒక లెవెల్కి వచ్చేసరికి అది సంపూర్ణం అయిపోతుంది. కానీ నీ ధర్మోపదేశం అపరిమితమైనది, పరిమితి లేదు. ఇక 92వ వచనం చూడండి. 92, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. అవును, మనకి మన శ్రమలు ఎలాంటివి తెలుసండి? నశింప చేయగలిగంత పవర్ఫుల్ శ్రమలు ఒక్కొక్కటి, మామూలు కాదండి. బాబోయ్ తలుచుకుంటే భయం వేస్తుంది. ప్రతి చిన్న అది చిన్న శ్రమే కానీ నన్ను సంపూర్ణంగా నాశనం చేయగలిగిన శక్తి దానికి ఉంటుంది అనమాట. ఆ శ్రమకి నా గుండె ఆగిపోయేలా చేయగలదు ఆ శ్రమ, నన్ను నేను గాయపరుచుకునేలా చేయగలదు ఆ శ్రమ. ఆ శ్రమ నేను పిచ్చోళ్ళు అయిపోయేలా చేయగలదు ఆ శ్రమ. అలాంటి శ్రమ నన్ను నశించిపోయి నాశనం చేస్తుంది శ్రమ. రకరకాల శ్రమలు, ఒక రకం శ్రమ కాదండి బాబోయ్. అసలు ఆ శ్రమలు వివరిస్తే కొన్నిసార్లు సిల్లీగా అనిపిస్తుంది, ఇది కూడా శ్రమే అనిపిస్తుంది మీకు, కానీ అది నాకు శ్రమ, అందరికీ అంతే. అలాగే మీరు ఏదైనా చెప్పారనుకోండి అది నాకు సిల్లీగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది మీకు చాలా పెద్ద శ్రమ. కాబట్టి ఒకవేళ దేవుని వాక్యం కానీ మనకు సంతోషం ఇవ్వకపోతే, దేవుని వాక్యం కానీ మనకు శాంతిని ఇవ్వకపోతే, దేవుని వాక్యం కానీ మమ్మల్ని కన్సోల్ చేయకపోతే, మనల్ని కన్సోల్ చేయకపోతే, ఈ పాటికి ప్రతి క్షణం మన మీద పడుతున్న ఏ శ్రమైనా మనల్ని నాశనం చేస్తున్నాం. గనుక దేవుని వాక్యాన్ని గట్టిగా గుండెలకు హత్తుకొని బ్రతకాలండి. కొన్నిసార్లు నేను అలా చేస్తుంటా, అంటే అది ఒక అలాక్టింగ్ అనమాట. బైబిల్ని గట్టిగా గుండెకు హత్తుకొని ఉంటాను కొన్నిసార్లు, అంటే అది ఒక భావన. అంటే కేవలం బైబిల్ గుండెకు హత్తుకుంటే అదొక భక్తి ఇది కాదు, కొన్నిసార్లు అలా అనిపిస్తుంది నాకు. దేవుని వాక్యాన్ని గట్టిగా హత్తుకుంటాను, ప్రభువా ఈ వాక్యం కానీ లేకపోతే నా బతుకు ఏమైపోయినా, ఈ వాక్యంలో ఒక్క మాట జ్ఞాపకం లేకపోతే అదిగా ప్రమాదం కదండి. ఇప్పుడు ఎప్పుడూ బైబిల్ ఓపెన్ చేసి చదివితేనే జ్ఞాపకం లేదనుకుంటే ఎలాగ? మరి మన హృదయంలో ఉండాలి కదా. అంటే పరిశుద్ధాత్ముడు వాటి జ్ఞాపకం చేస్తాడనమాట. చదువుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఏది కంటత, నేను కంటత చేయాలనుకున్న వాక్యాలు ఏవి నాకు కంటత రాలేదండి. ఆ ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయం చదువుతుంటాం కదండి, మామూలు చెప్తాను. పెళ్ళిళ్ళలో చదువుతుంటారు కదా, సంఘం మడత ముచ్చడాగు కలంకం లేకుండా. అది ఎన్నిసార్లు కంటత చేశానో వారు రోజులు కాకుండా ఎనిమిదో రోజులు మర్చిపోతారు. ఇప్పుడు కూడా అంతే. అది నాకు ఇష్టం, అసలు ఆ వాక్యం చాలా ఇష్టం. మహిమ గల సంఘంగా ఆయన పవిత్ర పంచుకోవడం అనేది, ఉదక స్నానం చేత ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మాటలు నాకు చాలా ఇష్టం. కానీ ఎందుకో మరి ఆ వాక్యం నాకు కంటత రావట్లే. అంతే, అంటే అది అవసరమైతే ఆటోమేటిక్గా ఆ టైంకి ఇస్తాడు, అంతే. కాబట్టి నేను కంటత చేయడానికి కొన్ని వాక్యాలు ట్రై చేసి మరి అవ్వలేదు. పాపం సునీల కూడా చర్చ్ కంటిన్యూస్గా అయితే ఈ పాటి 1919 కీర్తన వచ్చేసినేమో, చర్చ్ రాదు, కొంతవరకు ట్రై చేసింది. మరి తను చర్చ్లో ఎప్పుడైతే అందరికీ చెప్పే అవకాశం లేదో, తను కూడా నేర్చుకోవడం మానేసినట్టు ఉందన్నమాట. కాబట్టి కంటత రావు మనకి బైబిల్, ఏదో ట్రై చేస్తాం, వచ్చినా కొంతకాలం జ్ఞాపకుంటే మళ్ళీ మర్చిపోతాం. కానీ పరిశుద్ధాత్ముడు వాటిని జ్ఞాపకం చేస్తాడు. అది మనకున్న పెద్ద లాభం. మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, దేవుని వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోదాం, అర్థం చేసుకుంటూ వెళ్ళిపోదాం. కంటత వస్తే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ అద్భుతం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్షణానికి ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాడు. అదనమాట అక్కడ సంగతి.
ఒకవేళ నీ ధర్మోపదేశం నాకు సంతోషం ఇయ్యని ఎడల అంటే అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేయకపోతే నా శ్రమలో నేను నశించిపోయే ఉండేవాడిని కదా, నా శ్రమ నన్ను నాశనం చేసేది కదా అంటారన్నమాట. మరి 93వ వచనంలో నీ ఉపదేశం వలన నీవు నన్ను బతికించితివి, నేనెన్నడు వాటిని మరవును. దేవుడు మనం బ్రతికించేటప్పుడు ఆయన ఉపదేశంతో బ్రతికిస్తాడ. అంటే ఆయన మాట్లాడుతుంటేనే బ్రతికిపోతాం, చచ్చిపోయి శవంలాగా ఉండిపోవడం మనం, ఆయన మాట్లాడుతుంటే బ్రతుకుతాం. కనుక ఆయన ఉపదేశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా కాపాడుకుందాం. ఆయన ఉపదేశాలు మనకు వినిపిస్తూనే ఉండాలి. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను కదా, 4 రకాల స్వరాలు ఎప్పుడు మనకు వినపడుతుంటాయి. దేవుని స్వరం వినబడుతుంటుంది, దేవుని స్వరంతో పాటు సైతాన స్వరం ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది, లోకం స్వరం వినబడుతుంటుంది, మన సొంత అనుభవాల స్వరం వినబడుతుంటుంది, మన సొంత ఎక్స్పీరియన్స్ స్వరం అంటారు. ఈ 4 స్వరాలని నేను ఒక 4 స్తంభాలు ఫీల్ అవుతుంటాను, 4 పైప్స్ ఇలా పైకి వచ్చినట్టుగా. అప్పుడు నేనేం చేస్తుంటే 3 పైప్స్ ఇలా కిందకు నొక్కేస్తుంటాను. ఏంటి, నా సొంత అనుభవాల స్వరం, లోకం యొక్క స్వరం, సైతాన స్వరం, ఈ 3 నొక్కేస్తుంటాను. దేవుని స్వరం అనే పైప్ మాత్రం పైకి వస్తుంది, అందులోంచి నాకు దేవుని స్వరం వినబడుతుంటారు అనమాట. కనుక 4 స్వరాల్లో ఒక దేవుని స్వరం మాత్రమే వినగలిగి మిగతా 3 స్వరాల్ని మనం క్యాన్సిల్ చేసే కెపాసిటీ మనకు వస్తే అది అద్భుతమైన ఆర్ట్, అది ఆర్టే మరి. కాబట్టి ట్రై చేయండి, మీరు గమనించండి కూడా, ఎట్ ఏ టైం 4 స్వరాలు ఎలా వినబడుతున్నాయి. ఒక పక్కన దేవుని స్వరం ఎలా వినబడుతుంది, అదే టైంలో సైతాన స్వరం ఎలా వినబడుతుంది, అదే సమయంలో మీ సొంత అనుభవాల స్వరం ఎలా వినబడుతుంది, అదే స్వరం టైంలో లోకం మాటలు ఎలా వినబడుతున్నాయి, ఈ 4 గమనిస్తే మీకు అర్థమవుతుంది. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని స్వరం మాత్రమే వినబడేలా ఉంచి మిగతా 3 క్యాన్సిల్ చేస్తూ ఉండాలి. కనుక దేవుని వాక్యం ద్వారా మనం బ్రతుకుతున్నాము. ఈరోజు ఇప్పుడు ఊపిరి పీలుస్తున్నట్టు కేవలం దేవుని వాక్యమే. కాబట్టి 94వ వచనం ఏమంటాడు, నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీవాడనే నన్ను రక్షించము అంటాడు. నేను నీవాడనే, ఇక లోకం వాడిని కాదు, నా వాడిని కూడా కాదు, నేను నాకు సంబంధించిన వాడిని కాదు, నేను నీవాడనే. కాబట్టి నీ ఉపదేశాలు వెతుకుతున్నాయి, ఎందుకంటే అవి నన్ను బ్రతికిస్తాయి కదా. కాబట్టి ప్రభా నీ ఉపదేశం నాకు దూరం చేయొద్దు ప్రభా అంటాడు. అయితే కొంచెం అదే ముందుకు వెళ్దాము, మొదటి వచనంలోకి వెళ్దాము అండి. ప్రీవియస్ పేజ్ ఒక నిమిషం ఉండే. ఇది చూడండి, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఇది ఎలా, దేవుని వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది ఎలా, అది నాకు ఫస్ట్ అర్థం కాలేదు, చాలా కాలం అర్థం కాలేదు. దేవుని వాక్యం మన చేతుల్లో బైబిల్లో ఉంది కదా, ఓకే బైబిల్లో కదా మన జ్ఞాపకాల్లో ఉంది, ఆకాశంలో ఎలా ఉంది, ఆకాశంలో ఎలా కనిపిస్తుంది దేవుని వాక్యం, నిలకడగా ఉన్నది ఆకాశంలో దేవుని వాక్యం ఎలా కనిపిస్తుంది. ఆకాశం ఆయన సింహాసనం కదండి, ఆయన సింహాసనం, ఆకాశాన్ని చూస్తే అంత పెద్ద దేవుడు ఫస్ట్ అనిపిస్తుంది. ఆకాశం అనంతం కదండి, ఆకాశము అనంతము. కాబట్టి ఇప్పుడు ఒక వాక్యం నాకు కనిపిస్తుంది, ఆకాశం ఎలాగైతే అనంతమో నా దేవుడు అంతకంటే అనంతుడు. ఆకాశం అందుకనే కదా రాత్రికి రాత్రి పగటికి పగలు బోధ చేయుచున్నవి కదండి. కాబట్టి ఆకాశాన్ని చూసిన వెంటనే ఆకాశమే బోధిస్తుంది మనకి, ఆకాశంలో దేవుని వాక్యం కనిపిస్తుంది. అలాగా ఆయన ఆకాశంలో ఆయన చేసిన వింత సృష్టి అద్భుతం,
సూర్య చంద్ర నక్షత్రాదులు మేఘాలు మెరుపులు ఇవన్నీ ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. మరి వర్షపు ధనస్సు తుఫాను మెరుపులు ఉరుములు ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఇక ఆకాశంలో రకరకాల విషయాలు నన్ను దేవుని వాక్యం వైపు అవి నడిపిస్తున్నాయి. ఆకాశం ముందు ఆయన వాక్యము నిత్యము నిలకడగా ఉందట. చిన్నప్పుడు మాకు ఒక వరండా ఉండేది. ఆ వరండాలో స్కూల్ నుంచి రాగానే ఆ వరండాలో చాపేసుకొని పడుకుండేవాడిని. పడుకొని మేఘాలన్నీ రకరకాల బొమ్మల్లో కనబడేస్తుండేవి నాకు. అవన్నీ నేను మళ్ళీ ఒక నోట్బుక్లో గీస్తున్నాను. అంటే ఇలా పడుకొని ఆ మేఘాల్లో కనబడే బొమ్మలు గీస్తూ ఉండేవాడిని. అదొక సరదా చాలా కాలం. ఆ తర్వాత నైట్ అయ్యేసరికి ఎప్పుడైనా ప్లెయిన్గా మేఘాలు లేకపోతే చుక్కలు మీడుకు మీడుకు మెడుతుండేవి. ట్రై చేసేవాళ్ళు లెక్క పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట. అదొక ఆట నాకు. ఆ చుక్క లెక్క పెట్టడం అదొక ఆట. ఇలాగ ఆకాశంతో నేను ఒక్కడే, నాకెవరు లేకపోయినా నా పక్కన ఎవరితో ఉండాల్సిన సమస్య నాకు ఉండేది కాదు. నేను ఒక్కడే ఆకాశంలో చూసుకుంటూ అనేక గంటలు గడిపేవాడిని. అది మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దేవుడే నన్ను అలా తన సృష్టిలో చూసే అవకాశం ఇచ్చాడా. ఆ విధంగా దేవుడు తనల్ని గొప్ప చేసి మహింపరిచే అవకాశం నాకు ఇచ్చాడనిపిస్తుంటుంది. ఆకాశం అందు ఆయన వాక్యము నిత్యము నిలకడగా ఉన్నదంటే ఆకాశం నుంచి ఆయన మాట్లాడుతుంటాడు. ఆకాశ శక్తులు కదిలించబడుతుండేటప్పుడు మనతో మాట్లాడుతుంటాడు. కనుక ఇంకా చాలా విషయాలు అలా ధ్యానం చేస్తుంటే ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉంటాడు. రైట్, మరొక మాట చదివి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఎవరో ఒకడు ఆరాధన చేయడానికి, విజయలక్ష్మి రామకృష్ణ ఆరాధన చేయడానికి రెడీగా ఉండండి. ఒక నిమిషం, ఒక మాట చదువుకుని వెళ్దాం. ఇక్కడ చూడండి 90వ వచనం. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నవి. దేవుని విశ్వసనీయత, విశ్వాస్యత తరతరములు అంటే ఇక్కడ ఒక శుభవార్త మనకి. మా తల్లిదండ్రులు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నా లేకపోయినా, నమ్మకంగా ఉన్నా లేకపోయినా, దేవుడు మా తల్లిదండ్రుల విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఉండి మేము 6 పిల్లలు ప్లస్ 1 7 పిల్లలు బతికి బట్టకట్టడానికి సహాయం చేశాడు. మా తల్లిదండ్రులు అంతగా దేవుణ్ణి ప్రేమించిన వారు కాదు. లోకాన్నే ప్రేమించే తప్ప దేవుణ్ణి ఎక్కువ ప్రేమించలేదు. ఇప్పుడు మా అమ్మగారు మాత్రం పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నారు. మా అమ్మగారు మాత్రమే మాట మా తల్లిదండ్రులు. అయితే అప్పుల్లో వాళ్ళంతా లోకంలో ఉండేవారు. అయినప్పటికీ దేవుడు వారు నమ్మకంగా ఉన్నాడు కదా. మా 7 దేవుడు కుటుంబాలు కట్టాడు, నిలబెట్టాడు, నమ్మకంగా ఉన్నాడు కదా. సరే, ఆ తరం అయిపోయింది. ఇప్పుడు మా తరం వచ్చింది. మా నాన్నమ్మ గారికి ఉన్న సంతానం 17-18 కుటుంబాలు అండి మా, అంటే మా తరం వాళ్ళు అందరినీ కాపాడుతున్నాడే, మా విషయంలో నమ్మకంగా ఉన్నాడే. మా తల్లిదండ్రుల విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో అంతకంటే బాగా మమ్మల్ని దీవించాడే. ఎందుకంటే మేము ఆయనతో అంటు కట్టబడ్డాం. అన్ని మా తరంలో ఉన్న అన్ని కుటుంబాలు ఆయనతో అంటు కట్టబడ్డాం. అందరూ మారు మనసు పొందారు, అందరూ మా రక్షణ భాగ్యం పొందారు, అందరూ సేవలో ఏదో ఒక విధంగా వాళ్ళు పాలుభాగస్తులుగా ఉన్నారు. ఓకే, మా తరంలో ఆయన నమ్మకస్తుడుగా విశ్వసనీయత కలిగిన వాడుగా ఉన్నాడు. అదే చెప్తాను, మా పిల్లల విషయంలో కూడా ఆయన నమ్మకస్తుడుగా ఉంటాడు. అంటే మా తాతల తరం, మా తండ్రుల తరం, మా తరం, మా పిల్లల తరం, మా మనవల తరం, ఆయన తరతరాలు నమ్మకస్తుడు, విశ్వసనీయత గలవాడు, విశ్వాసిత గలవాడు. కనుక బెంగపడకండి, మీ బిడ్డల విషయం బెంగపడకండి. ఓకే, మా బ్రతుకులు ఎలా అయ్యాయి, మా బిడ్డల బ్రతుకులు ఎలా అవుతాయో, నెక్స్ట్ తరంలో వాళ్ళు ఎలా బ్రతుకుతారో అని బెంగపడకండి. ఎందుకంటే ఆయన తరతరములు ఆయన విశ్వాసిత నిలకడగా ఉంది, అది మారిపోదు. కాబట్టి ఆ నమ్మకస్తుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం. విశ్వసనీయత కలిగిన దేవుణ్ణి, విశ్వాసత కలిగిన దేవుడు మనం ఆరాధించి గొప్ప చేద్దాం. రామకృష్ణ ఫ్యామిలీ దేవుని ఆరాధిస్తుండగా వారితో పాటే కీర్తిద్దాం మనం. అందరం కలిసి దేవుని స్తోత్రం చేస్తూ ఆరాధిద్దాం అండి. స్తోత్రిస్తూ స్తోత్రం నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి, మరొకసారి నాయన
మరి నూతన దినంలో మమ్మల్ని నడిపించండి ప్రభా. ఇగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నానా నానా మేమంతగా ఈ రీతిగా తండ్రి ప్రభా సహవాసంగా కూడి తండ్రి ప్రభా నేను ఆరాధించడానికి స్థుతించడానికి తండ్రి ప్రభా నానా మీరు మా పట్ల ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇగో ప్రభా ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోగలం తండ్రి నానా. ఇగో ప్రభా నన్ను ఇచ్చిన తండ్రి ప్రభా నానా. ఇగో ప్రభా నన్న యొక్క జీవాహారంతో తండ్రి ప్రభా నానా. ఇగో తండ్రి మమ్మల్ని బలపరుస్తూ తండ్రి ప్రభా ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు ప్రభా ఇగో తండ్రి నానా మమ్మల్ని ఇగో తండ్రి నానా రెక్కల చాటం భద్రపరిస్తూ తండ్రి క్షేమకరంగా ఉంచావు తండ్రి నాన్న. మా పని పాటలు ఎందుకు పని ప్రయాణములు ఎందుకు రాకపోకలు ఎందుకు ప్రతి విషయంలోనూ తండ్రి ప్రభా అనుక్షణము తండ్రి ప్రభా నానా మమ్మల్ని కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇగో ప్రభా నైనా నానా ఇగో మేము ఈ రీతిగా ఉన్నామంటే కేవలం నీ ప్రేమ నీ కృప తండ్రి ప్రభా నైనా. ఇగో మా జ్ఞానం మా శక్తి మా తెలివితేటలు ఎందుకు పనికిరావు ప్రభా నానా. కేవలం నీ ప్రేమ చెప్పిన కృప చెప్పిన మాత్రమే జీవిస్తున్నాం తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నానా. నువ్వు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు తండ్రి దేవా బలవంతుడైన దేవా నిచ్చిరుగు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నానా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇగో ప్రభా నైనా నానా ఇగో ప్రభా మరొకసారి ప్రభా ఇగో తండ్రి మేమంతా ఈ రీతిగా కుటుంబాలుగా కూడి తండ్రి ప్రభా నానా నిన్ను ఆరాధించడానికి నిత్యము నిన్ను స్తుతించడానికి తండ్రి ప్రభా నానా నీ నామాన్ని మహింపరిచే వారంగా ఇగో గొప్ప చేసే వారంగా మేము ఉండడానికి తండ్రి ప్రభా మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి దయని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నానా. ఇగో ప్రభా మరొకసారి తండ్రి ఇగో తండ్రి నానా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ రీతిగా నానా ఇగో తండ్రి కీర్తనల భాగం ద్వారా తండ్రి ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇగో ప్రభా బుద్ధిపాటి ఇగో తండ్రి నానా నానా ఆరాధన తండ్రి ప్రభా నీ నామంలో సమర్పిస్తూ యేసు నామంలో సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్. ఆరాధిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే హల్లెలూయా కృపతో రక్షించితివే స్తోత్రం
దివ్యమైన వాక్కును తండ్రి ప్రభా ఇగో తండ్రి నానా ధర్మశాస్త్రము తండ్రి ప్రభా నానా ఇగో తండ్రి లేకపోయినట్లయితే తండ్రి నానా ఇగో తండ్రి నానా మేము ఎప్పుడో నశించిపోయే వాళ్ళం తండ్రి ప్రభా నానా ఇగో ప్రపంచం తండ్రి ప్రభా ఏమైపోయేదో తండ్రి ప్రభా నానా నీ వాక్కు ఉండబట్టి తండ్రి ప్రభా నానా నానా ఎంతవరకు నా ఈ రీతిగా తండ్రి ప్రభా ఇగో తండ్రి నానా అక్కడ ప్రతి చోట నీతి న్యాయం అనేది జరుగుతున్నాయని చెప్తున్నావు తండ్రి అవును ప్రభా నానా నానా నీ వాక్యమే లేనట్లయితే తండ్రి ప్రభా ఇంకా అనేకులు తండ్రి ప్రభా ఎప్పుడో నశించిపోయేవారు తండ్రి పాపంలో పడిపోయేవారు తండ్రి నానా నన్ను వాక్యం మమ్మల్ని బాగు చేసింది తండ్రి ప్రభా నైనా నన్ను వాక్యమే నన్ను తండ్రి ప్రభా ఈ రీతిగా జీవింపు చేస్తుంది తండ్రి ప్రభా అవును తండ్రి నాయన నన్ను లేకపోతే ప్రభా ఇగో మా శ్రమలు తండ్రి ప్రభా నైనా మాకు వచ్చిన పరిస్థితులు తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని ఎప్పుడో ముంచి వేసేసారు తండ్రి ప్రభా నైనా నన్ను నిచ్చుకుని నన్ను వాక్కును పట్టుకుని తండ్రి ప్రభా నైనా ఇగో తండ్రి మేము బయటకు వెళ్తున్నాం తండ్రి ప్రభా నన్ను వాక్యం మాకు ఆధారంగా తండ్రి ప్రభా చేసిన తండ్రి ప్రభాని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా నన్ను అవును తండ్రి ప్రభా ఇగో ఇక దగ్గర జరగబోయే తండ్రి ప్రభా వాక్యం ద్వారా తండ్రి ప్రభా నన్ను అందరితో మీరు మాట్లాడండి తండ్రి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని మాట్లాడే తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచండి తండ్రి ప్రభా నన్ను దేవి దాసుని తండ్రి ప్రభా మీరు బలపరచండి తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటూ నా యొక్క స్థితి ఆరాధనని పాదంలో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ లార్డ్ మరి దేవుడు మంచి సమయం మనకి ఇచ్చాడు సారీ వచ్చిన సాక్ష్యాలు మనం ఇందా ముఖ్యంగా ముందు ప్రకాష్ గారు అయ్యా మరి 8వ తారీఖు నుండి ఆ దేవాలయాలు కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు అంటే మనకి 14వ తారీఖున సండే పడుతుంది కదండి అవునయ్యా అప్పుడు మనం చర్చిని ఎలాగ మనం చేయాలి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే సోషల్ డిస్టెన్స్ ఎలా పాటించాలి అప్పుడు మనం ఎలా చేద్దాం అవన్నీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదయ్యా మామూలుగా ఆ రోజు నుంచి చేసుకోవచ్చు అన్నాడు ఓకే మీ మీ ఆలోచన ఏదైనా చెప్పండి అంటే వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ పట్టుకునే మనం వెళ్ళాలి కానీ మన ఇష్టం వచ్చిందట్టు చేయకూడదయ్యా మరి ఎప్పుడు ఇస్తారు గైడ్ లైన్స్ మరి 8వ తారీఖున ఇస్తారయ్యా ఓహో ఓకే ఓకే అప్పటి నుంచి మనకు టైం ఉంటుంది అప్పటి నుంచి ఆ 8వ తారీఖు నుంచి వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి ఓకే ఓకే అంటే మనం ఈలోగా మనం ఏమైనా ఊహించుకుంటే మనం సోషల్ డిస్టెన్స్ కోసం చర్చిలో ఒకసారి రిహార్సల్ ఏం చేద్దామా అంటే ఎలాగైనా
మన చర్చి గేట్ దగ్గర నుంచి లోపలికి అందరూ కనపడేటట్టు సిసి కెమెరాలు అరేంజ్ చేయాల్సి వస్తుందేమోనయ్యా. ఓకే ఓకే. తర్వాత డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ ఉంటుంది. ఎవరు లోకల్లో ఉన్న ఆ ఏరియాలో ఉన్న విలేజ్ ఏదో వార్డు ఏదో ఇచ్చారు కదా వార్డు వాలంటీర్ అవునండి వాళ్ళకి ఏదో ప్రెజెన్స్ వాళ్ళకి ఏదో ప్రెజెంట్ ఇవ్వాలనుకుంటానయ్యా. తర్వాత వాళ్ళు వచ్చి ఒకసారి చూస్తారు. ఓకే అండి. అవన్నీ ఇంకా డెలిబరేట్ గా ఎవరో చెప్పలేదా? 8వ తారీఖున మాత్రం గైడ్ లైన్స్ ఇస్తారయ్యా. తర్వాత మాస్క్లు అది శానిటైజేషన్ కంపల్సరీ. మాస్క్లు శానిటైజేషన్ తర్వాత సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కంపల్సరీ. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు మనం శానిటైజేషన్ కోసం మాస్క్లు ఎవరు మట్టి వాళ్ళు తెచ్చుకుంటే బెటర్ కదా. అవునే అది ఎవరు ఎవరు ఇండివిజువల్ సెల్ఫ్ డిసిప్లిన్ అయ్యేది. అది మనం చర్చిలో మనం అది సప్లై చేసేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే ఎంతమందికి సప్లై చేయగలం? అది సప్లై చేయలేము అయ్యా. అది సప్లై చేయడానికి కూడా అవదు. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చింది నేను తెచ్చుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది ఎవరు ఇవ్వమంటే అది మనం సప్లై చేయలేము. అది అది అవునండి. అది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తెచ్చుకుంటారు. అది శానిటైజర్స్ తెచ్చుకోండి. మరి ఇప్పుడు రత్నం లాంటి వాళ్ళు ఎవరైనా సంజయ్ లాంటి వాళ్ళు వాళ్ళు ఎవరన్నా ఉన్నారు కదా. అవునండి. వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏదైనా మనం చిన్న సప్లై చేయగలం, కానీ అందరికీ సప్లై చేయాలంటే అది కష్టం. అంటే అట్లీస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక మనం ముందుగానే సిద్ధపడదాం, కొన్ని మాస్కులు రెడీగా ఉంచుకుందాం మన దగ్గర ఒక 20-30 మాస్కులు, ఒక శానిటైజర్ బాటిల్స్ 2-3 ఉంచుకుందాం. అలాగే ఎవరైనా మాస్క్ లేకుండా వస్తే వాళ్ళకి ఒకటి ఇద్దాం. అలాగే తర్వాత శానిటైజేషన్ మరి ఏం చేద్దాం మనం? శానిటైజేషన్ దాన్ని మనం కొద్దిగా అది ఎక్స్పెన్సివ్ తో కూడిందయ్యా. అవును. ఈ మధ్యన ఆఫీసుల్లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డైల్యూట్ చేసి దాన్ని మన చిన్న స్ప్రే ఒకటి పెట్టుకుని అందరూ స్ప్రే చేస్తున్నారు. అలా చేద్దాం. లేకపోతే మంచి కాళ్ళు చేతులు కడుక్కున్నా మంచిదే కదా. కాళ్ళు చేతులు కడుక్కున్నా మంచిదే, కానీ శానిటైజర్ అనేది కాళ్ళు చేతులు కడుక్కునే దానికంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అయ్యా. ఓకే ఓకే. కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది శుభ్రతకు చేసింది, శానిటైజేషన్ అనేది బ్యాక్టీరియా కిల్లింగ్. ఓకే ఓకే సరే. అది ఆ విషయం ఒకటి ఆలోచిద్దాం. తర్వాత కింద సెల్లార్లో కూడా మనం ఒక టీవీలో మానిటర్ పెట్టేద్దాం. అది పెట్ట కంపల్సరీ పెట్టాలి. కొద్దిగా చైర్స్ చూసుకుని కింద సెల్లార్లో పెట్టేద్దాం. అంటే ఎలా ఏం లేదు, ఇప్పుడు జూమ్ యాప్ ఇప్పుడు చర్చిలో కూడా జూమ్ యాప్ వాడతాం మనం. అదే కింద పెద్ద టీవీలో పెట్టేసి అందులో జూమ్ యాప్ రన్ చేస్తాం. బహుశా ఇది కరెక్ట్ కాదేమోనయ్యా. వాళ్ళు ఎయిత్నే ఇవ్వకపోవచ్చు ఏదో అన్నారు, కానీ ఇది మళ్ళీ తీసేయచ్చు అనుకుని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఓకే. ఎనీవే ఆ విషయం ప్రార్థన చేద్దాం అందరు కూడా. ఇది ఒక ప్రేయర్ పాయింట్ తప్పకుండా మనం దాని విషయంలో, ఎందుకంటే దేవుడు మళ్ళీ మనకి అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అవునయ్యా. ఇప్పుడు పొరపాటున మనం మాస్కులు లేకుండా లేకపోతే సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మన మీద కేసు ఎవరో బుక్ చేస్తే అది బాగోదు కదండి. చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది, అవమానం అవుతుంది. ఎవరో జర్నలిస్ట్ వస్తారు మన ఫోటోలు తీసి ఇక్కడ ఇలా చేస్తున్నారు అంటే అది చాలా అవమానంగా ఉంటుంది మనకి. అవునవును. అది అంటే మన విషయం కదా, చర్చెస్ అనేది కూడా అదే పరిస్థితి. కాబట్టి మనం ఆ విషయం ప్రార్థన చేద్దాం. ఓకే. ఎవరైనా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడితే దయచేసి సాక్ష్యాలు చెప్పండి. సిద్ధపడ్డ కదా, అందరూ చెప్పాలి, తక్కువ మంది ఉన్నాం కాబట్టి చిన్న చిన్న సాక్ష్యాలు షేర్ చేసుకుని పోతున్నా. ముందు సిరియన్ సుష్మ అమ్మా. అమ్మా ఆహా, మ్యూట్ చేయలేదు, అన్మ్యూట్ చేయలేదు కదా. ఓకే అమ్మా, సరే రైట్ అమ్మా. తక్కువ మందే ఉన్నాం కాబట్టి అందరినీ కోహోస్ట్ చేస్తాను, అప్పుడు మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు అందరు కూడా. దేవుని నామములో అందరికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ అంకుల్ కి వందనాలు. ఈ దినం వరకు దేవుడు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము.
ఈ లాక్డౌన్ లో మేమైతే చాలా పాటుపడుతున్నాము దేవుని సన్నిధిలో జూమ్ యాప్ ద్వారా. ప్రతి అంటే స్కూల్ ఏంటి, మ్యూజిక్ క్లాస్ ఏంటి, ప్రతి ఒక్క దాంట్లో పాటుపడుతున్న విధానం బట్టి దేవుని కృతజ్ఞతా స్తుతులు. అలాగే మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి దేవుడికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం. నా ఎగ్జామ్స్ జూలై నుంచి అంటున్నారు, కాలేజ్ స్టార్ట్ చేస్తాను అంటున్నారు, దాని గురించి ప్రేయర్ చేయండి. దేవుడు దీవించిన కాక ఆమె ఆమెన్. ఓకే, ఇప్పుడు అందరూ కోహోస్ట్ చేసాం, అందరూ మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ అమ్మ సిరి, మరి నువ్వేం చెప్పలేదు? దేవుని నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే అవకాశం ఇచ్చిన పాస్టర్ అంకుల్కి వందనాలు. ఈ సండే స్కూల్ విషయంలో నేనైతే ఎప్పుడు అంటే మాట్లాడడం కానీ ఏది ఏ విషయం అయినా నాకు కొంచెం భయమే, అంటే ఎందుకో తెలియదు ఆ భయం, చిన్నప్పటి నుంచి అలాగా భయం ఉండేది. అలాంటిది అంకుల ద్వారా కొంచెం నాది నా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏమైనా భయం కానీ ఓవర్ చేసుకుంటున్నాను. ఆ సండే స్కూల్ విషయంలో, లెసన్స్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుడు గొప్ప కృపను చూపించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు ఈ ఫోర్త్ నుంచి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అది ఆన్లైన్. ఇంతకు ముందు ఎలా అంటే మామూలుగా డిస్క్రిప్టివ్ టైప్ ఉండదు కాబట్టి మనం కొంచెం రిలేటివ్ రాసినా మార్క్స్ వేస్తారు. ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అప్పుడు ఒకటి రాంగ్ ఏంటంటే రాంగ్ ఏ, అది దాని గురించి కొంచెం భయంగా ఉంది. దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ప్రేయర్ చేయండి. పాస్ అయ్యేలాగా సెమిస్టర్ అంతా క్లియర్ అయిపోయింది. ఇంకొకటి నా జాబ్ విషయంలో ఇంకా ఆఫర్లు అయితే రాలేదు కంపెనీ నుంచి ఏమైతే రాలేదు, కానీ నమ్మకం ఉంది ఇక్కడి వరకు దేవుడు అయితే తీసుకొచ్చాడు, జాబ్ ఇచ్చాడు. ఇంకా ఆఫర్ లెటర్ అనేది దేవునికి చాలా చిన్న విషయం, తప్పకుండా ఇస్తాడన్న నమ్మకం నాకైతే ఉంది. కాకపోతే లేట్ అవ్వచ్చు, ఈ లోపల ఏదన్నా కోర్సెస్ అవి నేర్చుకుందాం అని చూస్తున్నాను. దాన్ని బట్టి మీరు అందరూ సరే ఆఫర్ లెటర్ గురించి, నా సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి ప్రేయర్ చేయండి. అలాగే ఈ లాక్డౌన్ లో డాడీ ఇప్పుడు వరకు 50 డేస్ పైన అయిపోయింది, డాడీ 60 డేస్ పైన అయిపోయింది. డాడీ అసలు బయటకు వెళ్ళడం కానీ మొత్తం నలుగురు ఇంట్లోనే ఉన్నాము, అసలు ఎటువంటి ఆర్థికంగా అయితే సపోర్ట్ అయితే లేదు, కానీ దేవుడు గొప్ప రీతిలో మమ్మల్ని పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ స్థితిలో దేవుని కృపే, అందుకే దేవుని స్థుతులు చెల్లించుకుంటున్నాను. 60 డేస్ వెళ్ళకపోవడం, మేము ఇంకా తింటున్నాము, దేవుని కృపలో వెతుకుతున్నాం అంటే అది కేవలం దేవుని కృపే. అందుకు మరి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఆమేన్. మరి సిరి కోసం ఇప్పుడే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ నీకు వందనాలు సిరి, ఆఫర్ లెటర్ విషయం ప్రార్థన చేస్తున్నాం. నువ్వు గొప్ప కార్యం చేసే దేవుడు మాకు తెలుసు. అవును తండ్రి, ఇంత చేసిన వాళ్ళు అంత చేయవాళ్ళు, నువ్వు ఎంతైనా చేస్తావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అలాగే శివ గారు మరలా తన జీవనోపాధితో కష్టార్జితం కోసం మరలా తన ద్వారాలు తిరుగుతండి. మరి 20 రోజులు తన పనికి వెళ్ళకపోయినప్పటికీ నీవు పోషించావు తండ్రి, నువ్వు పోషకుడు తండ్రి, నీకు వందనాలు. శివ గారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని నుంచి విడుదల దయచేసి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయమని, ముఖ్యంగా సిరి భవిష్యత్తు విషయంలో గొప్ప కార్యం జరిగించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, వీరబాబు గారి ఫ్యామిలీ మీరే అన్మ్యూట్ చేసుకోండి. దేవునామానికి మహిమ కలగను గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే సంఘస్థులందరికీ ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు లాక్డౌన్ ప్రారంభం నుంచి ఈ రోజు ఇదిన వరకు ఎంతో అద్భుతంగా తన కృపలో భద్రపరిచి అన్ని సమస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడిన కీర్తన ధ్యానంలో ఖచ్చితంగా 92వ వచనం 93వ వచనము నా జీవితంలో అక్షర సత్యంగా అది జరుగుతూ ఉంది. అందులో నీ ధర్మశాస్త్రం సంతోషం ఇవ్వకపోతే నేను నశించిపోయి ఉండేవాడిని అని చెప్పుకుంటుంది. అలాగే నీ ఉపదేశం నన్ను బ్రతికించింది అని చెప్పేసి ఉంటుంది. ఈ రెండు మాటలు నా జీవితానికి అక్షర సత్యం అండి. ఎందుకంటే రకరకాల ఒత్తిళ్ళు మానసికంగా ఉన్నప్పటికీ ఆయన వాక్యము బైబిల్ తీసి చదవటం కాదు, చదివి ఎప్పటికప్పుడు ఆయన తిరిగి నాకు జ్ఞాపకం చేస్తూ మాటల ద్వారా నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే సామెతలు గ్రంథం చెప్తుంది, శ్రమదే ఉన్నప్పుడు నువ్వు కృంగిపోతే చేతకాని వాడు అయిపోతావు అని చెప్పేసి అక్కడ వాక్యం ఉంటుంది. కనుక అటువంటి స్థితిలో నేను వెళ్లకుండా
శ్రమ దినం అప్పుడు నేను కృంగిపోకుండా దేవుని వాక్యమే నాకు ఆధారమై నన్ను నడిపిస్తూ ఉంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. లాక్ సంబంధంగా అయితే ఎన్నో విషయాలు మేలు జరుగుతూనే ఉంటుంది నిత్యం. అయితే ఇహ సంబంధమైన విషయాలు కాదు, కానీ పరలోక సంబంధమైన విషయాల్లో నేను ఎక్కువ ఆనందిస్తూ ఉంటాను. అది కేవలం దేవుని వాక్యం ద్వారా నాకు ఎప్పటికప్పుడు దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఆ దేవునికి ప్రత్యేకంగా దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా నా జీవితకాలం అంతా దేవుని వాక్యంలోనే నేను ఎక్కువగా సంతోషించేలా దేవుడు నన్ను బలపరిచి నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమెన్. సరోజు గారు మీరాజ్ అసలు సాక్షి లేదు కానీ చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అంకుల్. సో జూన్ మంత్ లో నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే నేను రాయిపోతున్నా నా ఫర్దర్ స్టడీస్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను. నీకులో దేవుడు తోడే ఉండలాగా మీ అనుకున్న ప్రాంతంలో నాకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, నీరజ్ కోసం ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తాను తండ్రి. నీరజ్ తన ఎగ్జామ్స్ రాయబోతున్నాడు, ఇక నీవే మా దిక్కు, నీవే మా సమస్తం తండ్రి. బిడ్డ కాస్త జ్ఞానము తెలివితేటలు జ్ఞాపక శక్తి చురుకుదనం దే ఆశ్చర్యకరమైన జ్ఞానం దే తండ్రి. నాయన తను చదువుతుండగా ఏది చదవాలో, ఏది మీద ఎక్కువ టైం ఖర్చు పెట్టాలో, ఏది మరి ఏది ఎక్కువ స్ట్రెస్ చేయాలో తండ్రి తెలుసుకోవడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి తను చదివేవి తన జ్ఞాపకం ఉంచుకునేలా సహాయం చేతండి. నీకు వందనాలు. జ్ఞాపకం ఉండేలా సహాయం చేతండి. జ్ఞాపక శక్తి ప్రసాదించు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన భయం నుంచి పెరుగుత నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తాను తండ్రి. ఆయన కరుణించి బిడ్డ కాసం భరోసా దయచేయి. దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం ప్రసాదించు ప్రభువా. నీవే మహింపను ముఖ్యమని ముఖ్యంగా ఆరోగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరోజి గారు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సంఘం అందరికి పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మరి వారం అంతా ఎంతగానో కాచి కాపాడు. అన్ని విషయాల్లో ఆరోగ్యపరంగా ఆర్థికంగా కూడా దేవుడు ఎంతగానో హెల్ప్ చేస్తున్నాడు. నిజంగా ఆరోగ్య విషయంలో నిజంగా దేవునికే మహిమ చెల్లించాలి. ఎంత చెల్లించినా అసలు మా రుణం తీరదు. ఎందుకంటే నీరజ్ విషయంలో అస్తమానికి ఏదో ఒకటి ఇబ్బంది వస్తానే ఉంటది. వాడికి హాస్పిటల్కి ఎక్కువ శాతం తీసుకెళ్లవలసి ఉంటది. అయినప్పుడు దేవుడు మరి ఎంతగానో కృప చూపించాడు ఈ లాక్డౌన్ అంతట్లో. అసలు చాలా తక్కువ సమయం మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అది కూడా మామూలుగా వెళ్ళి మందులు తెచ్చుకోవడమే కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. దేవుడు ఆ నీరజ్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. అదే మా ఇద్దరు విషయంలో కూడా దేవుడు నిజంగా చాలా హెల్ప్ చేశాడు. ఇద్దరికి ముగ్గురికి ఆరోగ్యం బాగోదు. అయినప్పటికీ నిజంగా దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ జూమ్ యాప్ ద్వారా ప్రతిరోజు వాక్యం వినటానికి నిజంగా దేవుడు చేసిన మేళ్ళకి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రతిరోజు వినడమే కాదు అభ్యాసం చేయడానికి కూడా దేవుడు హెల్ప్ చేస్తున్నాడు. అందుకు దేవదేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీరు అందరు చేస్తున్నారని నమ్ముతున్నాం. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మేరీ గారు ందుకు మీకు వందనాలు. కుడి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే గత ఒక నెల రోజులుగా నాకు ఈ లోపల దవడ లోపల నల్లగా ఒక పాత అంతా కమిగిపోయి చాలా నొప్పిగా ఉంటుంది. అయితే నాకు ఫస్ట్ చిన్నప్పుడు నాలుగు ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి ఏంటంటే నాకు B12 B కాంప్లెక్స్ విటమిన్ అది నాకు డెఫిషియన్సీ ఉంది. ప్రతిసారి నాకు నోరు పోస్తుంది. నేను రెబోఫ్లెమిన్ టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటాను, అవి మళ్ళీ తగ్గిపోతా ఉంటుంది. మధ్యలో B కాంప్లెక్స్ వేసుకుంటా ఉంటాను. అలా గడుస్తూ ఉంది. ఇన్ని రోజులు అయితే ఎప్పుడూ లేదు. నెల రోజులుగా అలాగే ఉంది, నొప్పి వస్తుంది నాకు. అయితే నేను ఒక 20 రోజులు దాటిన తర్వాత అనుకున్నాను, అంటే హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళు కొంచెం అపాయింట్మెంట్ కావాలి అన్ని చెప్పేసరికి పిల్లల వల్ల అవ్వలేదు నాకు. అయితే లోపల భయం ఎలాంటిది సైతానుడు పెట్టాడంటే పావని గారి మామగారుకి నోటిది క్యాన్సర్ వచ్చింది కదా ఫాస్ట్ అండి. నాకు చిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇది 20 నెల రోజులు ఇప్పటికీ అవుతుంది. అంటే నాకు కూడా ఏదో క్యాన్సర్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఇంతలా ఉండేది కాదు అని లోపల బయట పనిచేస్తున్నాను అందరితో బాగానే ఉంటున్నాను కానీ లోపల లోపల నాకు ఆవేదన మనసులో ఏంటేంటో పిచ్చి తలంపులన్నీ వస్తూ ఉండేవి. అయితే ఒకరోజు నేను పొద్దున్నే లేవగానే నేను ప్రార్థన చేసుకుంటాను,
ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు నాకు తలంపించాడు, దేవా ఇది ఒకవేళ నేను ఊహిస్తున్నట్టు ప్రమాదకరమైందైతే అది నీ చిత్తమే నాయన, ఒకవేళ అది కాకపోయినట్టయితే నువ్వే నాకు రివీల్ చేయనాయన, ఇది వరకైతే ఇలా ఏదన్నా నాకు మనసులో ఇలా నలుగులాట ఇవి అన్నప్పుడు వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి పాస్టర్ గారు నాకు ఇలా ఉంది ప్రార్థన చేయండి అని అడిగేదాన్ని. ఇప్పుడు ఆయన ఉన్న బిజీని బట్టి నేను ఫోన్ చేయడానికి ఆలోచించాల్సి వస్తుంది, చిన్న విషయానికి కూడా ఆయన ఏమి ఇబ్బంది పెడదాంలే అని. అయితే పాస్టర్ గారు నేర్పిందే నాకు ఇది, పరిశుద్ధాత్మను అడిగితే అన్ని విషయాల్లో ఆయన సహాయం చేస్తాడని నేను ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. నా గొంతు కూడా ప్రాబ్లమ్ గానే ఉంటుంది, అంటే కొంచెం పట్టేసినట్టుగా ఫ్రీగా రావట్లా వాయిస్, అయితే ఇది క్యాన్సరే అనుకున్నాను. అయితే పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకున్నా, దేవా ఇది ఒకవేళ అది కాకపోతే నువ్వే నాకు మనసులో నుంచి ఆ భయాన్ని తీసివేయి, భయపడటం కూడా పాపమే అనే వాక్యం ద్వారా విన్నాను అని ప్రార్థన చేసుకున్నాను. ఆ మరుసటి రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఏంటో ఇలా తీసి పక్కన పెట్టినట్టుగా నాకు ఆ భయం తీసేసాడు దేవుడు. వెంటనే ఆ భయం స్థానంలో ఓహో ఇదేదో టీత్ ప్రాబ్లం అయి ఉంటది అనేది నా మనసులోకి వచ్చింది. సరే నేను ఈఎన్టీకి రిజిస్ట్రేషన్ చేయించుకుని వెళితే ఆవిడ ఒక వారం మెడిసిన్స్ వాడి రమ్మన్నారు, వారం అయినా తగ్గలేదు. మళ్ళీ వెళితే ఆవిడ అన్నారు అమ్మ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏమన్నారు ఒకసారి చూసి చెప్పండి అన్నారు. డెంటిస్ట్ దగ్గరికి వెళితే ఆవిడ అంటే ఈ కరోనా వల్ల అసలే నోటి ద్వారా సంబంధించినవి వాళ్ళు భయపడుతున్నారు చూడటానికి, ఆ ఫోటో తీసి చూపించాము. చూపించిన తర్వాత ఆవిడ వెంటనే ఎక్స్రే రాశారు. రాస్తే ఎక్స్రేలు ఏంటంటే ఈ పైన దవడలో నుంచి ఈ లాస్ట్ పన్ను కొద్దిగా కిందకి జారి అది నా కండరాన్ని నొక్కేస్తుంది, నొక్కేయడం వల్ల అక్కడ నలిగిపోయి అక్కడ చిన్న స్పాట్ కూడా పడింది తెల్లగా పూలలాగా. అది డాక్టర్ గారు అన్నారు ఫస్ట్ వీక్ లో బ్లడ్ టెస్ట్ లైక్ చేయించుకుంటే సెకండ్ వీక్ లో ఆ సర్జరీ చేయడానికి ప్లాన్ చేస్తా అన్నారు, అంటే ఆ టీత్ తీసేస్తారన్నమాట. అయితే ప్రతిదినము దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. ఏమి లేని ఏ ఆలోచన లేనప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి భయంకరమైన ఆలోచనలు తెప్పించి భయపడేలాగా చేసినప్పటికీ కూడా మరి దేవుడిని నమ్ముకుని ఆయనకే ప్రార్థన చేస్తూ పాస్టర్ గారు నడిపించిన విధానాన్ని బట్టి నా ప్రార్థన చేసుకున్న విధానాన్ని మార్చుకున్నాను. ప్రతి విషయం ఇక నేను నా స్నేహితుల్లాగా ఆయన మీద ఆధారపడుతున్నాను. మరి నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. 5వ తారీఖున మా అమ్మగారు చనిపోయి 1 సంవత్సరం అవుతుంది, ఊరెళ్ళాలని ఉంది, ఆశగా ఉంది. మరి బస్సులో వెళ్ళాలన్నా ట్రైన్లో వెళ్ళాలన్నా ఇబ్బందే, కాబట్టి కారులో వెళదాం అనుకుంటున్నాము. ఆయన నేనే కొంచెం ప్రయాణ విషయంలోనూ అలాగే నా పన్ను తీసేసే విషయంలో కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది. ఓకే, ఇప్పుడే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో సమయంలో మేరీ గారి కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాను, దర్శించు. ఆ పన్ను విషయంలో ప్రభుని ఆశ్చర్యకార్యం జరిగించు, అద్భుత కార్యం జరిగించు. డాక్టర్స్ కూడా కాస్త జ్ఞానం అనుగ్రహించు ప్రభు, సహాయం ఇచ్చేయండి. అలాగే విజయవాడ ప్రయాణం విషయంలో కూడా సహాయం ఇచ్చేయండి. కారులో వెళ్ళి వచ్చేటప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడు. నీ పాదాలే పెట్టు పట్టుకుని విజ్ఞాపన చేస్తున్నాం. అన్ని విషయాలు ప్రభు నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నీవే మహిమ పొందమని, నీ వీళ్ళకి శాంతి సమాధానం సంతోషం నెమ్మది దయచేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, రామకృష్ణ ఫ్యామిలీ, రామకృష్ణ ఫ్యామిలీ హ్యాంగ్ అయినట్టు ఉంది. శాంతి చెప్తావు నువ్వు, శాంతి చెప్పు. అంకుల్ ప్రైజ్ ది లార్డ్. అంకుల్ అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. మరి నా సాక్ష్యం అయితే నిన్ననే మా ఆఫీస్ నుంచి ఒక మెయిల్ వచ్చింది అన్నమాట, దాన్ని బట్టి నేను సాక్ష్యం చెప్తాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు మరి మాకు వర్క్ అయితే సరిగ్గా లేదు, కానీ ఆఫీస్ వాళ్ళు అయితే వర్క్ చేసినా చేయకపోయినా ఇన్ని రోజులు జీతం అయితే వేస్తున్నారు. ఇంట్లోనే ఉండి మేము కొద్ది కొద్దిగా ఉన్నంత వరకు మేము పనిచేస్తున్నాము. అయితే ఈ వీక్ కొంచెం అన్ని బయటను బాగా తిరగడం వల్ల మాకు కూడా వర్క్ పెరిగిపోయింది, అంత ఇప్పుడు బాగానే ఉందన్నమాట. అయితే ఇన్ని రోజులు ఆఫీస్లో మాత్రం చాలా గందరగోళంగా ఉండేదన్నమాట, అంటే మా ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే పరిస్థితి అన్నమాట ఇన్ని రోజులని. అయితే ఇప్పుడు మాత్రం మరి నిన్ననే మాకు అందరికీ చెప్పారు మీ ఉద్యోగాలకి ఏమీ లేదు, మీకు అంతా సేఫే,
మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవట్లేదు అని చెప్పేసి నేను మాకు మెయిల్ పెట్టారు. అలాగే మా మేనేజర్స్ కూడా మా అందరితో మాట్లాడారు. దీన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంది మరి ఉద్యోగాలు పోతాయని చెప్పేసి చాలా చాలా భయంగా మేము అందరం మాట్లాడుకొని చాలా బాధపడే వాళ్ళమే. కానీ దేవుడు మా అందరికి సహాయం చేసిన విధానం బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నెక్స్ట్ మా మమ్మీ డాడీకి కూడా మరి లాస్ట్ మంత్ టాబ్లెట్స్ అయిపోయాయి ఇద్దరికి కూడా. మరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలా ఆలోచించుకునే వాళ్ళమే. మరి మందులు లేకపోతే వాళ్ళు అసలు ఏ పని ఇంకా చేయలేరు. అలాంటప్పుడు మరి లాక్డౌన్ ఈ కొద్ది రోజులు మరి దేవుడు ఇది కొంచెం గ్యాప్ ఇచ్చారు. అందరూ బయట బాగానే తిరుగుతున్నారని చెప్పేసి మరి మమ్మీ డాడీ రాజమండ్రి వరకు మరి ఇద్దరు కార్లో వెళ్ళిపోయారు. ఒక అంకుల్ని కార్ అడిగి వెళ్ళిపోయి వాళ్ళు హాస్పిటల్ చూపించుకొని వాళ్ళిద్దరు కూడా మెడిసిన్స్ తెచ్చుకోగలిగారు. ఎవరు కూడా దారిలో ఆటంకపరచలేదు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని దేవుడు ఎంతగా కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా అయితే మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెల్లి ఒక టైంలో ఇంట్లో ఉండేది, నేను ఒక టైంలో ఇంట్లో ఉండేవాళ్ళం. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటే ఎవరో ఒకరిమే ఉండేవాళ్ళం, లేదంటే మమ్మీ డాడీ ఉండేవాళ్ళం. మేమిద్దరం కూడా ఒక్కొక్కసారి ఉండేవాళ్ళం కాదు. అయితే ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి మాత్రం మేము నలుగురం కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటానికి దేవుడు మాకు కృప చూపించాడు. చాలా సంతోషంగా మేము మా కోసం అంటే మా ఒక్కరి అనుభవాలు ఒకరు పంచుకుంటూ మేము వాటి కోసం మాట్లాడుకుంటూ దేవునికి కొంతసేపు మేము అందరం కలిసి ఫ్యామిలీ ప్రేయర్లో స్తుతించుకోవటానికి దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకొక విషయం అంకుల్ గారి కోసం. అయితే అంకుల్, నాకు ఈవినింగ్ 4 నుంచి నైట్ 1 వరకు డ్యూటీ అవుతుంది అన్నమాట, వర్క్ అవుతుంది. అందుకనే నేను సాయంత్రం ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్లో అయినా మ్యూజిక్ క్లాస్లో అయినా వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్కసారి వీక్ ఆఫ్ రోజు ఆన్ చేయగలుగుతున్నాను మ్యూజిక్ క్లాస్లోని. ఫ్యామిలీ ప్రేయర్లో ఇప్పుడు అందరూ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి కొంతసేపు ఆన్ చేసి కొంతసేపు ఆఫ్ చేసి అలా చేస్తున్నాను అన్నమాట. కానీ నేను మాక్సిమం వీడియో ఆన్ చేసి ఉంచడానికి ట్రై చేస్తాను అంకుల్. సాక్ష్యం ఏంటి, నీ ఆడియో కనెక్ట్ అవ్వలేదు అసలు, ఇప్పుడు కనెక్ట్ చేయలేదా? అర్థమైందమ్మా. ఓకే, అందులో ఆడియో ఇందులో వీడియో. ఓకే, అందులో ఆడియో ఇందులో వీడియో ఆన్ చేశాను అంకుల్. అంటే రావట్లేదు, ఈ కంప్యూటర్ది రావట్లేదు అని చెప్పి ఇది ఆన్ చేశాను. ముందుగా దేవనామాలకు వందనాలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవనామంలో వందనాలు. ఇంతవరకు దేవుడు మా కుటుంబం పట్ల ఆయన కృపను ఇంకా చూపిస్తూనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ లాక్డౌన్ లో మా ఫ్యామిలీ నుంచి 2 పెళ్లిళ్ళు జరిగాయి. సూర్యకట్టది, వినితది, ఇద్దరు పెళ్లిళ్ళు జరిగాయి. అయితే ఈ టైంలో ప్రతి జర్నీలో సూర్యకట్ట పెళ్లి విషయంలో అయితే వాళ్ళు ఇక్కడికి రావాలి. వినిత వివాహ విషయంలో అయితే మమ్మీ డాడీ వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పర్మిషన్స్ అవన్నీ ప్రతి విషయంలోనూ దేవుడు హెల్ప్ చేశారు. అయితే ముఖ్యంగా ఆర్థికంగా అయితే డాడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఇందాక 8:00 వరకు కూడా ఇంటి నిండా చుట్టాలు ఉంటూనే ఉన్నారు. మార్చ్ 19 మన చర్చ్ లో వినీతకి ఎంగేజ్మెంట్ జరిగింది. మార్చ్ 21 లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది కదా, మార్చ్ 19 వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిగింది. అదే నైట్ న వాళ్ళని పంపించేశారు. అదే ఒకవేళ ఆ రోజు డాడీ పర్వాలేదులే నెక్స్ట్ రోజు వెళ్ళొచ్చు అని ఉండి ఉంటే కనుక వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. ఆల్మోస్ట్ 2 మంత్స్ ఇక్కడే ఉండేవాళ్ళు. అలా కాకుండా దేవుడు ఆ టైంకి అప్పటికప్పుడే పంపించేశారు. అయినప్పటికీ ఇంకా చుట్టాలు బంధువులు ఈ రోజు వరకు కూడా ఉన్నారు. ఇందాక లాస్ట్ మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి వెళ్ళారు. ఈ రోజుకి పొయ్యి ఎలగడం ఆగింది. ఈ 2.5 మంత్స్ నుంచి పొయ్యి ఎలుగుతూనే ఉంది. చుట్టాలు అందరూ ఇంకా ఎలుగుతూనే ఉంది. మమ్మీ కంప్లీట్ గా బెడ్ రెస్ట్ వెళ్ళిపోయారు ఇప్పుడు. అంటే చాలా చాలా వర్క్ ఉండింది కంప్లీట్ గా తానే. అయితే డాడీ మీద ఆర్థికంగా చాలా బర్డెన్ ఉంది ఇప్పటికీ కూడా. మేము ఇలా తింటున్నామంటే దేవుని కృపే. ఇప్పటికీ కూడా సారేపతి విధురాలు విషయంలో దేవుడు ఎలా అయితే సహాయం చేశారో, ఆ బుడ్డిలో నూనె అవ్వలేదు, గిన్నెలో పిండి అవ్వలేనట్టుగా ఇంకా దేవుడు కృప చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ బియ్యం అవ్వలేదు, ఏది అవ్వలేదు, అన్ని ఏ కొరత లేకుండా దేవుడు మా కుటుంబాన్ని కాచి కాపాడుతున్నారు. ఇంకా ప్రేయర్ చేయండి. నా విషయంకి వస్తే నేను ఈ లాక్డౌన్ లో చాలా చాలా అంటే చాలా బ్లెస్ అయ్యాను.
స్పిరిచువల్ గా నేను చాలా ఎదిగానని చెప్పాలి. ఫోర్త్ ఇయర్ కి వచ్చిన తర్వాత, 4-1 కి వచ్చిన తర్వాత ఇంకా నేను సండే స్కూల్ మామూలు మన చర్చ్ లో సండే స్కూల్ తీసుకోవడం ఆపేశాను. నాకు ఇంకా ప్రాజెక్ట్ వర్క్ రావడం వల్ల ఇంకా నేను ఆపేశాను. తర్వాత ఈ లాక్ డౌన్ కారణంగా మళ్ళీ సండే స్కూల్ రీస్టార్ట్ చేయడం, జూమ్ యాప్ లో కంప్లీట్ గా ఇంకా దీనికి డెడికేట్ అవ్వడం, నేను సునీల్ అక్క కంప్లీట్ గా విజయ్ నీరజ్ అందరూ కంప్లీట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి గ్రూప్ గా చాలా బాగా చేసాం. టీమ్ వర్క్ కానీ, తర్వాత నిమ్మకొళ్ళు శ్యామలకొళ్ళు యాడ్ అవ్వడం, ఇలా కంప్లీట్ గా అందరం ఒక టీమ్ గా చాలా మంది మమ్మల్ని అందరినీ ప్రతి విషయంలోనూ కరెక్ట్ చేస్తూ మమ్మల్ని అందరినీ నడిపించారు. అయితే సండే స్కూల్ చేయడం వల్ల ఇంకే నా దాంట్లో ఏం యాడ్ అయింది అంటే, నేను పిల్లలకి చెప్తున్నాను అంటే ఫస్ట్ నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి కదా, నేను కరెక్ట్ గా లేకుండా పిల్లలకి ఎలా చెప్తాను అని ప్రతిరోజు భయంతో, అంటే ఆ భయంతో ప్రతిరోజు నేను కంపల్సరీగా ప్రార్థన చేసేదాన్ని పిల్లల కోసం, నెక్స్ట్ రోజు కోసం ప్రిపేర్ అవ్వడం. అది నాకు నాలో కొద్దిగా ఇంకొద్దిగా రెస్పాన్సిబిలిటీని పెంచింది. తర్వాత ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది, ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కి వచ్చేసింది, ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము అనుకుంటున్నాను. బ్రేక్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి, సెమిస్టర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అయితే ఇది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇన్ఫోసిస్ లో నాకు మొన్న మెయిల్ వచ్చింది, ఇన్ఫోసిస్ నుంచి ఏం మెయిల్ వచ్చింది అంటే, మీరు ఈ లాక్డౌన్ లో కోర్సెస్ ప్రిపేర్ అవ్వండి, మీరు ఫైన్ గానే ఉన్నారు అనుకుంటున్నాము, ఆఫర్ లెటర్ త్వరలోని లాక్డౌన్ అయిన తర్వాత పంపిస్తాము అని చెప్పి మెయిల్ చేశారు. ఇన్ఫోసిస్కి వెళ్ళాలా లేకపోతే హయ్యర్ స్టడీస్ చేయాలా లేదు అని అంటే సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలా, ఇలా అనేకమైన ఆలోచనతో నేను స్ట్రగుల్ అవుతున్నాను. దాని గురించి నా విషయం అయి ప్రార్థన చేయండి, సరైన మార్గం అసలు కరెక్ట్ వే ఏంటో నాకు తెలియాలి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. మీ ప్రేయర్స్ లో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మా పేరెంట్స్, డాడీ పేరెంట్స్ హెల్త్ గురించి, నితిన్ అన్నయ్య గురించి కూడా ప్రేయర్ చేయండి. తర్వాత మేముంటున్న ఈ ఇల్లు, ఇప్పుడు మేముంటున్న ఇల్లు చాలా కంప్లీట్ గా ఎప్పుడుదో చాలా ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ అయిపోయింది. ఇది ఇంకేంటంటే పడిపోయే స్టేజ్కి వచ్చేసింది అనమాట, కంప్లీట్ గా ఆ రాళ్ళు అవన్నీ పడిపోతున్నాయి. ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి అని అంటే కనుక మొత్తం తడిచిపోతుంది, ఇల్లంతా ఇంకా నీళ్లు కారిపోతాయి. ఇంకా ఇప్పటి వరకు ఏంటంటే డాడీ అందరినీ పెద్దగా ఆదరించారు, ఇంకా మా అంటూ ఇంకా ఏం చూడలేదు డాడీ, పిల్లలు మా కోసం అంటూ ఏం చేయలేదు. ఇప్పుడు ఏంటంటే హౌస్ షిఫ్ట్ అవుదాము అనుకుంటున్నాము. ఇంకా వర్షాలు జూన్ జూలైలో అయితే ఇంకా ఏ రూమ్ ఖాళీ ఉండదు, మంచాల మీద కూడా నీళ్లు ఉండిపోతాయి, సో పడుకోవడానికి కూడా ఉండదు. ఇప్పటికే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి రాళ్ళు పడిపోవడము. సో ఈ ఇంటి విషయమై ప్రేయర్ చేయండి, ఇల్లు మారాలి, చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాము. ఇంకా అనేకమైన విషయాల్లో దేవుడు మాకు హెల్ప్ చేస్తున్నారు. డాడీ కొన్ని అప్పులు ఉన్నాయి, అది కూడా క్లియర్ అవ్వాలి అని చెప్పి మేము మీ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకుంటానికి చిన్న సాక్ష్యం దేవుడు దించిందాక. ఆమేన్. మరి ఇప్పుడే ప్రార్థన చేద్దాం ఆ విషయం. పరిశుద్ధరానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రము నాయన. మరి అనార్ బాబు గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం, ముఖ్యంగా ఇల్లు అనేది వాళ్ళకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, ఇంకొక ఇంట్లో మారేటట్టుగా నీవే ద్వారాలు తెచ్చి నీవే మార్గం ఏర్పాటు చేసి ఒక చక్కని ఇంటిని ప్రసాదించు ప్రభువా. అలాగే ఆర్థికంగా విపరీతమైన ఒత్తిడిలో ఉన్న అనార్ బాబు గారిని కనికరించున, ఆ ఒత్తిడి నుంచి విడిపించిన ఆయన, ఆశ్చర్యకార్యం అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబం అంతటి ధైర్యపరచు, ఓదార్చు. అలాగే ఆయన బ్లెస్ ఉద్యోగం విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన కృప చూపించి ప్రార్థిస్తున్నారు. ఆయన రత్కుమార్ గారిని కూడా బలపరచు, ఆరోగ్యంతో నింపు. మరి ఇన్ని రోజులు ఇంత కష్టపడి ప్రయాసపడిన బిడ్డకు నాయన సేద తీర్చి, అలసిపోయిన ప్రాణాన్ని సేద తీర్చి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీవే మహిమ పొందమని, అలాగే పెళ్లి చేసిన మరి సురేఖ వినీత కుటుంబాలను కూడా దీవించి వారు సంతోషంగా వారి సంసారాలు నడుపుకునే జ్ఞానం, ఓపిక, సహనం వారికి ప్రసాదించి నీవే మహిమ పొందమని, కుటుంబం అంతా దర్శించి నితిని కూడా ఒక అద్భుతమైన మార్గం నడిపించి నీవే మహిమ పొందమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, రామకృష్ణ. రామకృష్ణ మీ సాక్ష్యాలు. ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ దగ్గర దగ్గర 2 మంత్స్ లో కూడా దేవుడితో ఎక్కువ సమయం గడపడానికి దేవుడు ప్రోత్సహించాడు. అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. అంతేకాదు సండే స్కూల్లో పిల్లలు కూడా కూర్చొని పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. మ్యూజిక్ క్లాసెస్ ద్వారా కూడా పిల్లలు యాక్చువల్గా పెద్దవారి కంటే పిల్లలు ఎక్కువగా ఈ మ్యూజిక్ క్లాస్ బాగా స్వరాలు నేర్చుకుని చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా దేవుడు ఈ విధంగా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాకింగ్ దొరకని రోజులు అయిపోయినప్పటికీ కూడా ఆన్లైన్ లో చక్కగా వాకింగ్ నేర్చుకోవడానికి ఇలా ఉత్తమ సాహసం చూడడానికి చాలా దేవుడు ఇచ్చే ఒక సమయాన్ని బట్టి వందనాలు.
నేను అనుకున్న లాంటి డేస్ చెప్పేటప్పుడు 40 డేస్ రెగ్యులర్ గా ప్రేయర్ చేసేవాళ్ళం, అలాగే క్రిస్మస్ డేస్ లో కూడా రెగ్యులర్ గా ఏదో ఒక గృహంలో ఆరాధన చేసేవాళ్ళం. అవి ఎక్కువగా ఈ 40 డేస్ అయితే రోజు ఎక్కడో చోట ఉంటే బాగుండేదేమో అనిపించేది. అదే అక్కడ మనకి ఆ డేస్ లో చేసిన తర్వాత రోజు చేయాలంటే మనకు వీలు పడదు కాబట్టి అయ్యేది కాదు. అయితే దేవుడు ఏ రీతిగా రెగ్యులర్ గా ఇంట్లో కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్లకుండా చక్కగా వాక్యం రోజు అందిస్తూ మనంతా అనేక విషయాలు నేర్పిస్తున్నారు. ఎక్కడెక్కడ మనం సరి చేసుకోవాలి, ఇంకెక్కడెక్కడ మనం పొరపాటు చేస్తున్నాం, ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ లాగా బైబిల్ క్లియర్ మీరు ఒక రోజు ఒక టాపిక్ చెప్తూ దేవుడి దగ్గర మాట్లాడడం మనం సరి చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడింది. ఇంకా అనేక విషయాలు ఎలా మనం స్వరం వెళ్ళిపోవచ్చు అనేసి చాలా విషయాలు నేర్చుకున్నాము. ఒక్కోసారి పర్సనల్ అయితే కొన్నిసార్లు ఆఫీస్ లో యాక్చువల్ గా ఫస్ట్ డే టు డే ఆఫీస్ ఉండేది, మార్నింగ్ 7 to 7 వరకు ఉండేది. అప్పుడు 7 to 7 ఉన్నప్పుడు మన మీటింగ్ 6 to 7:30 ఉండేటప్పుడు యాక్చువల్ గా అయితే ఆఫీస్ లోకి మొబైల్ ఎంట్రీ ఉండదు. యాక్చువల్ గా అఫీషియల్ గా అయితే మాకు ఎంట్రీ లేదు, కానీ కేవలం వాకింగ్ కోసం అది ఎప్పుడు మొబైల్ లోపల తీసుకెళ్ళవాలి కాదు, ఆ భయంగా లోపల తీసుకెళ్ళవండి. లోపల కూడా ఏదో రూమ్ ఎవరు దగ్గర అందరూ 6 ఇంకోటప్పుడు లోపలికి కూర్చొని అక్కడ కమ్యూనికేట్ అనుకున్న వాళ్ళకైతే నీటి ఫీలింగ్ వచ్చేది. తప్పుగా పర్మిషన్ లేదు లోపలే తప్పు వాకింగ్ వినాలని ఆసక్తితో తీస్తున్నాను అని మళ్ళీ సెర్చ్ చేసుకుంటా ఉండేవాడిని. అయితే అనుకోకుండా మా సార్ ఏం చెప్పాడు, ఒకసారి నువ్వు ఇక రోజు 2 hours డ్యూటీ కాదు, నువ్వు ఇక రెగ్యులర్ గా 8 hours డ్యూటీకి వచ్చేసి ఇంకా 5:30 to 5:45 బయట వచ్చేసి నేను బాబు ఇంకా తెలియ రోజు నేను తప్పు చేస్తున్నాను డ్యూటీ రోజు వాకింగ్ చూస్తున్నాను కానీ నేను కొంచెం రావాలని ఫీల్ అవుతున్నాను. సమ టైంలో మా బాస్ వచ్చేసి నువ్వు ఎప్పుడైతే 2 hours డ్యూటీ రావద్దు, మామూలుగా మార్నింగ్ 9 to 5:45 డ్యూటీకి రావాలని చెప్పేసి రెగ్యులర్ గా రావాలి డ్యూటీకి 2 hours అయితే డెడికేట్ అయ్యేవాళ్ళం అని చెప్పేసరికి ఓకే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి చెప్పుకున్నాను. రోజు ఈ వాకింగ్ రెగ్యులర్ గా భయం లేకుండా చక్కగా ఇంటికి వచ్చి కూర్చొని చూసుకోవచ్చు అని చెప్పేసి దేవుడు చక్కగా ఇటువంటి కనిపించారు కనిపించారు దేవుడు బాగున్నారు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కుటుంబం అంతా కూడా ఈ రీతిగా చక్కగా ఉన్నాను ప్రస్తుతానికి ఈ శ్రమలో ఇబ్బందులు ఈ భయంకర పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని రక్త భద్రత వచ్చి మా చుట్టూ రక్షణ నుంచి చుట్టూ రోజు మా ప్రయాణంలో రోడ్డు బైక్ మీద బండి మీద వెళ్తాను, బస్సుకి వెళ్ళట్లేదు. ఆ రాకపోకల దేవుడు తోడుని నాకు ఇస్తున్నందుకు దేవుడు బాగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పిల్లలు కూడా గ్రీష్మ ఇంకా క్యాట్ మా దగ్గర కూర్చోవట్లేదు, ఇంకా అప్పుడప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాడు. గ్రీష్మ సరిగ్గా నేర్చుకుంటుంది తర్వాత ఆ ప్రాజెక్ట్ లోనే ఉండిపోతుంది. ఆ ఇచ్చిన హోమ్వర్క్స్ అని చెప్పేసి రోజంతా కూర్చొని చేస్తూనే ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ వాక్యాలు రాసుకుంటుంది. ఇలాగా పిల్లలు కూడా ఎక్కువసేపు దేవుడిలో చిన్నప్పటి నుంచే వాళ్ళని దేవుడి యొక్క వాక్యం నేర్చుకోవడానికి దేవుడి పాదాలు అనేక విషయాలు తెలుసుకోవడానికి దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి దేవుడు బాగా తెలుసుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు తెలుసుకుంటాను. ఎవరు ఓ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురానికి వందనాలు తండ్రి, చెప్పిన సాక్ష్యాలన్నింటి బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఒక్కొక్క ఇంట్లో చేసిన గొప్ప మేళ్ళు బట్టి, ఉపకారాలు బట్టి, గొప్ప కార్యాలు బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నన్ను ఇంకా చేస్తావు, ఇంకా గొప్ప కార్యాలు చేస్తావు. మా విశ్వాసం, మా విశ్వాసత నీ విశ్వాసతకు సమానం అయ్యేంత వరకు చేస్తావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన నీలాగా మేము పరిశుద్ధులుగా మారేంత వరకు చేస్తావు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. నీ ప్రేమ మాలో ప్రత్యక్షపరచబడేంత వరకు, ప్రతిబింబించేంత వరకు అద్భుతాలు చేస్తావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంది, ఆ సమస్య నుంచి అన్నింటి నుంచి బయటపడేలా నీ శక్తి ఒక్కొక్క కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తూ నీవే మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అబ్బా విజయలక్ష్మి ఒక పాట పాడమ్మా. వాళ్ళ వీడియో కొంచెం స్టక్ అవుతున్నట్టు ఉంది కదా, అమ్మా శాంతి ఒక పాట పాడమ్మా. శాంతి శాంతి అంకుల్ ఓ పాట పాడమ్మా. అంకుల్
స్తోత్రం, హల్లెలూయా. రైట్, మరి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచే, అభిషేకించి ప్రభావితం చేసుకుని అవగాహన చేసుకుని అన్వయించుకుని కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, చూడండి, పంచుకోకుంటే మంచిది కాదు అని ఇలా మూడు విషయాలు ఉంటాయి. బ్రతుకు ఒకరితో పంచుకోవాలి, అది సంసారం. తర్వాత
బాధ్యత కొందరితో పంచుకోవాలి, అది సంఘం. తర్వాత భాగ్యం అందరితో పంచుకోవాలి, అది సమాజం. మూడు విషయాలండి, మూడు విషయాలు మళ్ళీ చెప్తాను చూడండి. బ్రతుకు ఒకరితో పంచుకోవాలి, బ్రతుకు ఒకరితో పంచుకోవాలి, ఒక్కరితోనే, అది సంసారం. ఏమండి? తర్వాత బాధ్యత కొందరితో పంచుకోవాలి, దాని పేరు సంఘం. మళ్ళీ అది అందరితో కూడా కాదు, ఒకరితో కూడా కాదు, కొందరితో పంచుకోవాలి. తర్వాత భాగ్యం, భాగ్యం అందరితో పంచుకోవాలి, అది సమాజం. ఈ తలంపు ప్రభువు నాకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు చాలా కాలం దాన్ని నేను ధ్యానం చేశాను. చాలా విషయాలు ప్రభు అంటే ఎంత లోతు వరకు బోధించవచ్చు, అంతకంటే మనం పరిధి దాటకుండా బోధించడం ఎలా? ఏంటంటే బోధించేటప్పుడు చాలా విషయాలు ఉంటాయి, అన్నీ బోధించేయకూడదు, అందరికీ అందరిలోనూ బోధించేయకూడదు, అది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు నేను వీరబాబు గారు అని, నేను ప్రకాష్ గారు కానీ కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, చాలా డీప్గా మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా. కానీ ఇప్పుడు మీ అందరిలో అవన్నీ నేను మాట్లాడకూడదు. కాబట్టి ఏం చేస్తంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో మాత్రమే నేను మీతో పంచుకుంటాను. ఓకే, రైట్. గమనించండి, మొట్టమొదటిగా బ్రతుకు ఒకరితో పంచుకోవాలి. యాక్చువల్గా నేను అక్కడ ఎలా రాదంటే ఒక్కరితోనే పంచుకోవాలని రాయాలి. అక్కడ మరి కొంతమంది నేను పాయింట్అవుట్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి అలా ఒకరితో అని రాశాను, అది సంసారం. దేవుడు ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆదాముకు హవ్వను చేశాడు. హవ్వలను కాదు కదండి, హవ్వను చేశాడు. అలాగే హవ్వకు ఒక ఆదాముని ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే పాస్టర్ గారు ఏంటి మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేస్తుంటారు, మేము ఎవరు అలా కాదు కదా అంటారు, కరెక్టే. నేను మానసికంగా నా లెవెల్లోకి వెళ్తానంట, ఆలోచన లెవెల్లోకి వెళ్తున్నాను. ఆలోచన లెవెల్లో కూడా భార్య మనసులో భర్త తప్ప ఎవరు ఉండడానికి వీల్లేదు, భర్త మనసులో భార్య తప్ప ఎవరు ఉండడానికి వీల్లేదు. అది ఎందుకు నేను స్ట్రెస్ చేస్తానంటే సాతాను అక్కడ దాడి చేస్తుంటాడు, దాడి చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి నా పరిస్థితి చూడండి, నేను ఎప్పుడూ ఫ్యామిలీతో మీలాగా ఫ్యామిలీస్తో కనబడే అవకాశం నాకు లేదు. అంటే అలాగని పాశ్రం గారి మీద నేను నింద మోపకూడదు, పాశ్రం గారి అనారోగ్యం కారణం అన్నమాట. ఇప్పుడు పాశ్రం గారి స్థానంలో ఇంకొకరు ఊహించుకునే హక్కు నాకు లేదు. అర్థమవుతుందా మీకు? పాశ్రం గారి స్థానంలో అంటే బయలాజికల్గా కాదు, మెంటల్గా కూడా నేను ఇంకో భార్య అయితే బాగుండు, ఇంత ప్రతి పాశ్రం గారికి ప్రతి పాశ్రం గారు ఇలా సహకరిస్తారు, నాకు నాకు సహకరించలేదు అని బాధపడిపోతూ ఇంకొక వ్యక్తి నేను ఊహించుకొని సంతోషపడే అవకాశం లేదు. బైబిల్లో ఉంది నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని చెప్పి హవ్వ ఒక్కదాన్ని మాత్రమే సృష్టించాడు. ఇప్పుడు పక్కటేమో ఒకటే ఉందండి, పక్కటేములు బోర్డు ఉన్నాయి, పక్కటేములు బోర్డు నుంచి అన్ని బోర్డు మీద చేయగలడు దేవుడు. కానీ దేవుని సృష్టిలో భర్తకి భార్య, భర్తకు భార్యకు భర్త అంతే. ఆలోచనలో కూడా ఇంకొక రావడానికి వీల్లేదు. నా ఆలోచనలో కూడా పాశ్చం గారు తప్ప ఇంక ఎవరిని ఈ ప్రపంచంలో నా మనసులోకి ఒక క్షణం కూడా రానివ్వను. అంటే అలా నేను ప్రాక్టీస్ చేశాను, అలాగే నేను ప్రాక్టీస్ చేసి దాన్ని సాధిస్తానమాట నేను. అలాగే ప్రతి భార్య భర్త విషయంలో చికాకుగా ఉండొచ్చు, విసుగ్గా ఉండొచ్చు కొన్నిసార్లు, ఈ ఇంకొక వ్యక్తిని చేసుకుంటే బాగుండేమో అనే తలంపు రాకూడదు అనమాట. అలాంటప్పుడు కూడా విసుగు చికాకుండి అసంతృప్తి ఉన్నప్పటికీ, భార్య విషయంలో భర్తకు కానీ భర్త విషయంలో భార్యకు కానీ అసంతృప్తి ఉన్నప్పటికీ ఇంకొకళ్ళు ఊహించుకోవడానికి వీల్లేదు,
అలాగైతే బాగుండని అనుకోవడానికి వీల్లేదు అనమాట. అదే సంగతి, బ్రతుకు పంచుకోవడం అంటే ఆ లెవెల్లోకి వెళ్ళాలి మనం. బ్రతుకు ఒకరితో పంచుకోవాలి. అందుకోసమే దేవుడు చాలా మంచి విషయాలు రాశాడు. ఇప్పుడు నాయకులు కూడా చెప్పేటప్పుడు తీతు పత్రిక 1:5 ఆ నాయకులైన వారు అంటే సంఘానికి అధ్యక్షులైన వారు ఏక పత్ని పురుషుడు అసలు ఉంది. ఏకపత్ని పురుష అంటే వాళ్ళు ఒకరితోనే పంచుకోవాలి జీవితాన్ని, అదే అనమాట. అలాగే ఒక స్త్రీ కూడా ఒకరితోనే తన జీవితాన్ని పంచుకోవాలి. అందుకోసం 1 పేతురు పత్రిక 7:3 పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. అంటే ప్రతి పురుషునికి తన భార్య జీవం అనే కృపావరంలో పాలి భాగస్థురాలుగా ఉందన్నమాట. అందుకోసమే పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నేను మంచిగా విశ్వాసం ఉన్నాను, నా భార్య నాకంటే తక్కువ విశ్వాసం ఉన్నప్పటికీ జీవం అనే కృపావరంలో తనకి పార్ట్ ఉంటుందండి, వాటా ఉంటుంది ఖచ్చితంగా నన్ను బట్టి. అలాగే నా భార్య బాగా విశ్వాసం ఉండి నేను విశ్వాసం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ నా భార్య బట్టి, నా భార్య ప్రార్థనలు బట్టి, నా భార్య విశ్వాసం బట్టి జీవం అనే కృపావరంలో నాకు పాత్ర ఉంటుంది. అది అంత గొప్ప విషయం అండి. భార్యాభర్తలలో మధ్యలో ఉన్న ఆ సంబంధం అంత గొప్పది, అది పరలోక భాగ్యాన్ని కూడా తీసుకెళ్తుందండి. కాబట్టి ఒకరినొకరు ఎడబాయకుడి అనుకుంది బైబిల్లో. మన జీవితంలో బ్రతుకును ఒకరితో పంచుకునే విషయం అనేది అది దైవ ఏర్పాటు. నో రిగ్రెట్స్ ప్లీజ్ అంటానట. ఎవరు రిగ్రెట్ అవ్వడానికి వీల్లేదు. అయ్యో ఇలాంటి భార్య ఇలాంటి వ్యక్తిని చేసుకున్నానా, ఇలాంటి వ్యక్తితో నా బతుకు పంచుకుంటున్నానా అని కాదు. దేవుడు ఇచ్చాడు, మనం ఆ బాధ్యత నెరవేర్చాల్సిందే. నాకు ఒక వ్యక్తిని పరలోక రాజ్యం వరకు నడిపించే బాధ్యత ఇచ్చాడు సార్. నేను అనుకున్నాను సింగిల్ సోల్ మినిస్ట్రీ అంటానట, సింగిల్ సోల్ మినిస్ట్రీ. నేను నా భార్యని పరలోక రాజ్యం వరకు తీసుకెళ్ళిపోతే నా మినిస్ట్రీ సఫలం అయిపోయినట్టే లెక్క. అంటే సబ్ జీరో నుండి ప్లస్లోకి తీసుకెళ్ళాలి తన్ని. సబ్ జీరో, జీరో కంటే తక్కువ స్థితిలో నుంచి జీరోలోకి, జీరో నుంచి ప్లస్. ఎంతవరకు నేను అన్నాను కదా, మిమ్మల్ని అందరినీ శాలయంలా చేద్దాం అనుకుంటున్నాను సి. అంటే నా భార్యని కూడా అందులో తన కూడా ఉంది కదా, కాబట్టి నా భార్య కూడా నా అంత గొప్పగా వాడబడాలి, నాకంటే గొప్పగా వాడబడాలి, దీవించబడాలని ఆశపడ్డా. అందరికీ అన్ని నేర్పించిద్దాం అనుకుంటుంటాను. కనుక ప్రతి వారం ఇదే భావంతో ఉందాం. దేవుడు ఒక జీవిత భాగస్వామిని జీవం అనే కృపావరంలో పాలి భాగస్థురాలుగా చేశాడు. కనుక మనం ఎట్టి పరిస్థితుల నిరాశ పడడానికి వీల్లేదు. భార్య విషయంలో భర్త కానీ, భర్త విషయంలో భార్య కానీ నిరాశ పడడానికి వీల్లేదు. ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్న మనం, మన పిల్లలు రేపు ఉదయం పెళ్లిళ్ళు అవుతాయి, అందరికీ అంత అనుకూలమైన వాళ్ళే వస్తారని ఎప్పుడూ గ్యారంటీ లేదు. ఇప్పుడు రేపు ఉదయం నాకు దర్శనికి పెళ్లి చేశాం, తను నాకు అన్నీ చెప్తాదని గ్యారంటీ కాదు కదా, తను సుఖంగా ఉందని అనుకుంటాం అంతే. దేవుడు సహాయం చేస్తాడే, దేవుడు ఉన్నాడు అంతే. అలాగే రేపు ఉదయం దర్శన బాబు పెళ్లి చేస్తాం, అన్ని అనుకూలంగా ఉండే వ్యక్తి రావాలని ఆశపడతాం, ఏమో తెలియదు మనకి, అన్ని అనుకూలం రావచ్చు రాకపోవచ్చు కూడా. అలాగే మన రేపొద్దు మన పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అన్ని అనుకూలంగా ఉండవు. ఉంటే ఇంకెందుకండి, దేవుడు ఎందుకు, అసలు మనకు దేవుడే అక్కర్లేదు అప్పుడు. కనుక అన్ని అనుకూలంగా ఉండవు, కొన్ని దేవుడు అనుకూలంగా ఉండేలా సహాయం చేస్తాడు, కొన్ని మనకు మనమే అనుకూలపరుచుకునేటట్లుగా మన చేతికి విడిచిపెడతాడు. పజిల్స్ క్విజ్లు అంటే అవన్నీ కూడా. కనుక విపరీతంగా దేవుడి మీద ఆధారపడి కృప, ఆయన కృప కోసం కోరుకుంటూ ఈ కుటుంబ విషయాలని మనం ముందుకు నడిపించుకో. రేపొద్దు మన పిల్లలు కూడా అటువంటి ఓపిక సహనంతో వారి బ్రతుకును ఒక్కొక్కరు ఒక్కొక్కరితో వారి బ్రతుకును పంచుకోవాలి కాబట్టి వారిని ఇప్పటి నుంచే మనం సిద్ధపడతాం. ఏమండి, ఓకే. తర్వాత 1 కొరింథీ 7:4 భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే అధికారం కొట్టడానికి, చీల్ చేయడానికి కాదండి, అధికారం పోషించడానికి అధికారం, ఆదరించడానికి అధికారం, ఓదార్చడానికి అధికారం,
బలపరచడానికి అధికారం, దీవించడానికి అధికారం అనమాట. కనుక నా భార్య దేహం మీద అది అధికారం ఉందంటే తనను పోషించి సంరక్షించడానికి అధికారం ఉంది. అలాగే నా దేహం మీద తనకు అధికారం ఉందంటే నన్ను పోషించి సంరక్షించడానికి తనకు అధికారం ఉందంట. అటువంటి అధికారం ఎక్స్చేంజ్ చేసే అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా తల్లిదండ్రుల అధికారం నుంచి భార్యాభర్తలు వాళ్ళ అధికారాల్లోకి వస్తారు. ఇప్పుడు భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదంటే భర్తకే భార్య తల్లిదండ్రులు కానీ భర్త తల్లిదండ్రులు కానీ అధికారాలు ఇక లేవు అనమాట. ఇప్పుడు ఏనాడు పెళ్లిళ్ళు చేశారు, ఆనాడు తల్లిదండ్రులు వారు వారి అధికారాలు పోగొట్టుకుంటారు పిల్లలకు. అంటే భార్య అధికారం భర్త మీద, భర్త అధికారం భార్య మీద ఎక్స్చేంజ్ అవుతాయన్నమాట. కనుక ఈ విషయాలు మనం ముందుగానే మనం ప్రభు సందు నేర్చుకునే పెళ్లిళ్ళు చేయాలి మన పిల్లలకి. అంతే తప్ప మన పిల్లలకు పెళ్లి చేసి కూడా మన అధికారాలు వాళ్ళ మీద ఉంచకూడదు. మన అధికారాల మీద వాళ్ళ సంసారాలు చేయరు, మన అధికారాల మీద వాళ్ళ కుటుంబాలు కట్టుకోరు. వాళ్ళ అధికారాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో అధికారాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు తప్ప మన అధికారాలు వాళ్ళ మీద ఉండకుండా ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడాలి. తర్వాత ఎఫ్ఎస్ఐ పత్రికలో 5:20 పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. అంటే సొంత శరీరం, నా శరీరం కోసం నేను చాలా కేర్ తీసుకుంటాను కదా, హాట్ వాటర్ కోసం లేకపోతే అన్ని ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుంటాను నా దగ్గర నా శరీరం కోసం. అలాగే నా భార్య కోసం కూడా అంత జాగ్రత్త తీసుకోవాలని ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటుంటాను. నా శరీరం కోసం నేను ఎన్ని వస్తువులు కొనుక్కుంటున్నాను కాబట్టి నా భార్య కోసం కూడా అంత కేర్ తీసుకోవాలి కదా అంటూ తనకు కూడా అడుగుతుంటాను, నీకేం కావాలి, ఏం కావాలి, ఏం కావాలనేసి. అయితే అక్కడ స్వార్థం అనేది చాలా పనిచేస్తూ ఉంటుందండి. పురుషుడు ఏమనుకుంటాడంటే ఇంటికి నేను సంపాదించి తెచ్చి పెడుతున్నాను కాబట్టి నా కోసం నేను ఎక్కువ 50% కంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంటాడు సంపాదన పడలేని పురుషుడు. నో, అలా లేదు. పురుషుడు పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అంతే. పురుషుడు ఎక్కువ కాదు, భార్య తక్కువ కాదు, పురుషుడు పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. నేను ఎప్పుడైనా రెండు చేతులతో బ్యాగులతో ఇంటికి సరుకులు మోసుకుంటూ ఐఎమ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద హోమ్ అనుకుంటాను, ఐఎమ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద హోమ్, నేనే ఇంటిని పోషిస్తున్నాను అనుకుంటే నోరు మోసుకో, నువ్వు ఇంటిలో ఒక పార్ట్ మాత్రమే అంటాడు దేవుడు. నువ్వు కుటుంబంలో ఒక పార్ట్ మాత్రమే, నువ్వు అందరూ నువ్వు బ్రెడ్ విన్నర్ అయితే ఆ బ్రెడ్ని అందరికీ పంచి అందరికీ వండి పెట్టేది బాధ్యత తనది కదా. నువ్వు బియ్యం తెస్తున్నావు, వంటి వండుతుంటాను కాబట్టి యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. యూఆర్ నా అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే లీడ్ చేయడానికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కానీ మొత్తం నువ్వే ఫ్యామిలీ కాదు, మొత్తం నీదే కాదు అంటాడు దేవుడు. కనుక పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించబద్దలై ఉన్నారు. అంత అయితే ఇవన్నీ చదవడానికి లేదు. సామెతలు 5:15 భార్య ఒక దీవెన ఓటగాను, 31:10-11 భార్య ఒక ముత్యాల మూటగాను, ముత్యాల పేటగాను, లాభాల మూటగాను, కీర్తన 128:3 ఒక ద్రాక్ష తోటగాను పరిశుద్ధాత్మ వర్ణించాడు. తర్వాత మీకు ఈ నోట్స్ పంపిస్తాను, మీరు ధ్యానం చేద్దరు. రైట్. రెండోది బాధ్యత కొందరితో పంచుకోవాలి, అది సంఘం. నిర్గమకాండ 18:17 అందుకు మోషే మామ అతనితో ఏమంటాడంటే, నీవు చేయుచున్న పని మంచిది కాదు. మీరు ఇంకా గమనించారు కదా, మంచిది మంచిది కాదు. ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే బ్రతుకు ఒకరితో పంచుకోవడం మంచిది. అలాగే మోషే మామ అంటాడు, నీవు చేయుచున్న పని మంచిది కాదు అంటే అది కొందరితో పంచుకోవడం మంచిది అనమాట. అంటూ ఏమిటంటే, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోరు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడివే చేయజాలవు. కాబట్టి అప్పుడు 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని మళ్ళీ అధిపతులను ఏర్పాటు చేశాడు మోషే కదండి, మీకు జ్ఞాపకం ఉంది కదా. మోషే ఒక్కడే తీర్చుతుండేవాడు. ఎప్పుడైతే మోషే మామ ఇత్రో, అతనికి 2 పేర్లు ఉన్నాయండి, ఇత్రోను ఇంకో పేరు కూడా ఉంది. కనుక మోషే మామ పరిశుద్ధాత్మ సహాయంతోనే చెప్పు ఉండాలి, ఎందుకంటే అప్పటికే మోషే మామ యెహోవా దేవుడిలో నమ్మకం ఉంచాడు కూడా. కనుక పరిశుద్ధాత్మ సహాయంతో సలహా ఇచ్చాడు, బాబు ఇన్ని 100,000 మందికి నీ ఒక్కడవే తీర్పు తీరిస్తే నువ్వు కూర్చుంటున్నాడు అర్ధ రోజంతా నిలబడి ఉంటున్నారు అంటే. అప్పుడు పని డివైడ్ చేస్తాడనమాట, పని పంచుకున్నాడు అంటే బాధ్యత కొంతమందితో పంచుకున్నాడు. అప్పుడు మోషే కొంత ఫ్రీ అయ్యాడు.
నేను కూడా అప్పుడప్పుడు అలా చేస్తుంటాను కదా, ఎందుకంటే నేను ఒక్కడే చేసేటప్పుడు అలసిపోతున్నాను. ఎప్పుడైతే అమ్మో నా టైం సరిపోట్లేదు, అలసట పెరిగిపోతుందంటే, ఈ మధ్య మొన్న మనం చేసుకున్న పావు గంట నేను బాధ్యత పంచడానికి ట్రై చేశాను, అది నడుస్తుంది దేవుని స్తోత్రం. అలాగా మీరు కూడా మీ ఇంట్లో కూడా మీ పనిలో కానీ ఎక్కడైనా సరే పని కొంత ఇతరులకి అంటే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలండి, ముందు ట్రైనింగ్ ఇవ్వాలి, ముందు వాళ్ళకి సహాయం చేయాలి, అప్పుడు వాళ్ళు ట్రైనింగ్ అయ్యారని నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళకి బాధ్యత ఇవ్వాలన్నమాట. ఆ విధంగా బాధ్యత మన ఇంట్లోను మన ఆఫీస్లోను మన సంస్థలోను ఎక్కడైనా సరే బాధ్యత కొద్ది మందితో పంచుకోవడం అనేది అది దేవుని ఏర్పాటే. మరి ఇక్కడ చూడండి అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనాలు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి, మేము వారిని ఈ పనికి నియమితము. ఏ పని తెసండి? యాక్చువల్గా అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం గమనించండి. ఓకే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగుసాగిరి. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోకయ వాడునగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపొస్తలులుగా నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అది అక్కడ ఏం జరిగిందంటే పని కొద్ది మందితో పంచుకున్నారు, మరొక 7 ఏర్పాటు చేసి వాళ్ళందరితో ఆ పని పంచుకున్నారు. ఏంటంటే రోజు భోజనాలు ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చాలా పెద్ద పని, ఎందుకంటే అందరూ కలిసే ఉండేవారు. అప్పుడు మొత్తం ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఒక్క ఫ్యామిలీగా ఉండేవారు అనమాట. కనుక మరొక 7 నియమించుకొని పని బాధ్యత కొందరితో పంచుకోవడం అనేది జరిగింది. ఓకే, మంచిది కాదేంటి? బతుకు ఎక్కువ మందితో పంచుకోవడం మంచిది కాదు, ఒక్కరితోనే పంచుకోవడం మంచిది. అలాగే బాధ్యత కొంతమందితో పంచుకోవడం అనేది మంచిది అని మనం చదువుకున్నాం. తర్వాత సామెతల 11:14లో ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. నేను ఒక్కడిని ఆలోచించుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆలోచనకర్తలు కావాలి. అయితే పరిశుద్ధాత్ముడే అన్నిటికంటే మించిన పై ఆలోచనకర్త. ఆలోచనకర్త అందరితో మనం మాట్లాడతాం, అందరి సలహాలు తీసుకుంటాం, అందరి ఆలోచనలు అడుగుతాం, పరిశుద్ధాత్ముడు ముందు పెడతాం, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఓకే, నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీరు ఎవరు అక్కర్లేదని నేను ఒక్కడే పరిశుద్ధాత్మతో నేను జీవించేస్తాను, పరిశుద్ధాత్మను నడిపించేస్తాను అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఆలోచనకర్త పరిశుద్ధాత్మను ఆలోచిస్తాడు, కానీ మనుషుల దయలోను దేవుల దయలోను ఎదగాలి కదా. అలాగే మనుషుల ఆలోచన తీసుకుంటాను, దేవుని ఆలోచన తీసుకుంటాను, ముందుకు వెళ్తాను. ఎందుకంటే సహవాసం, దేవుడు సహవాసం కోసం ఇదంతా ఏర్పాటు చేస్తాడు. కనుక ఆలోచనకర్త అవసరం మనకి, బాధ్యత పంచుకునేవాళ్ళు మనకు కావాలి. కనుక బాధ్యత కొంతమందితో పంచుకోవాలి. అయితే భాగ్యం అందరితో పంచుకోవాలి. చూడండి అక్కడ 2వ రాజు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో వారు ఎవరు, ఈ వారు ఎవరంటే 4 కుష్ఠరోగులండి. మనము చేయనిది మంచి పని కాదు. ఈ 3 మాటలు తీసుకున్నాను, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఈ పనంతా నీ ఒక్కడవే చేయడం మంచిది కాదు, అలాగే ఈ 4 కుష్ఠరోగులు మనము చేయనిది మంచి పని కాదు, నేటి దినము శుభవార్త మనము గల దినము మనము ఊరుకొననేలా అంటారు.
రెండో రాజు గ్రంథం మీకు చూపిస్తాను, ఏడో అధ్యాయం వెళ్దాం. ఓకే సారీ, రాజులు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే ఈ ఆరో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి చదువుతాను చూడండి, ఆరో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి చదువుతాను, మీరు గమనించండి. అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసిన అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిన వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండేది. అంతటా ఇస్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయము అని కేకలు వేయటం విని, యెహోవా నీకు సహాయము చేయనది, నేనెక్కడ నుండి నీకు సహాయము చేయదును, కళ్ళములో నుండి ఏను, ద్రాక్ష గానుగలో నుండి ఏను, దేనినైనా ఇచ్చి సహాయము చేయ వల్ల పడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించదు అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరునాటి అందు నేను దాన్ని చూసి నేటి ఆహారముకు నీ బిడ్డను ఎమ్మని అడిగితే గానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. ఎంత ఘోరైన కరువు చూడాలి అక్కడ. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోతుండగా ఆ జనులు అతను తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోని పట్ట కనబడారు. తర్వాత రాజు షాపాతి కుమారుడు ఎలీషా యొక్క తల ఈ దినములు అతని పైన నిలిచి ఉండేవాళ్ళ దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయ, ఎందుకంటే ఎలీషా వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు కదండి, కాబట్టి ఎలీషా కారణాలు అనుకుంటున్నాడు అనమాట. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గర రాకమనిపోయి అతడు ఆ పెద్ద మనిషిని చూచి, ఈ నరహంతకుడు కుమారుడు నా తలను కొట్టివేయటకు ఒకరిని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా, మీరు కనిపెట్టి ఉండి. ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వారిని వెలుపలికి తోసి తలుపు మూసివేయడి వాని యజమాని కాళ్ళు చప్పుడు వాని వెనుక వినబడను. ఓకే కదా అని వారితో చెప్తుంది. ఆ దూత అతను ఎందుకు వచ్చాను, అంతటి రాజు ఈ కీడు యెహోవా వలనైంది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకు ఉండవలను అనను. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లాను, యెహోవా మాట ఆలకించము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా రేపు ఈ వేళకు షోమ్రోన్ ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవరు అమ్మబడను. అందుకు ఎవరి చేత మీద రాజు అనుకుని అధిపతి, యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమేగా అతడు, నీవు కన్నులారా దాన్ని చూసినవు కానీ దానిని తినకుందని అతనితో చెప్పాడు. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద నలుగురు కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండవలను, పట్టణంలోనికి పోదు అనుకుంటేమా, పట్టణం ముందు క్షామం ఉన్నందున అచ్చట చనిపోదము, ఇచ్చట ఓరకు కూర్చున్నను ఇచ్చటను చనిపోదము, పదండి సిరియనుల దండుపేటలోనికి పోయి లోనికి పోదము రండి, వారు మనను బ్రతుకునిచ్చినా బ్రతుకుదము, మనను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి ఎందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెనుపటి భాగం రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయేది. యెహోవా ఏం చేశారు తెలుసండి, రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియల దండునకు వినపడినట్లు చేయగా వారు, మన మీదకి వచ్చుటగా ఇస్రాయేల్ రాజు హిత్తీయుల రాజుకును ఐగుప్తీయుల రాజుకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియల్లో ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైను గుర్రములోనైను గాడిదలోనైను దండుపేటలో ఉన్న వాటిలోనైను ఏమీ తీసుకొనకే తమ ప్రాణములు రక్షించుకున్నట్టు చాలు అనుకొని
సంధ్య చీకటిని ఉన్నదున్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండేది. కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగంలోకి వచ్చి ఒక గుడారంలో చొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారంలోనూ బట్టలు ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి యొక్క గుడారంలోకి చొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టింది. వారు ఇప్పుడు అంటారు, మనము చేయనిది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకున్న నేల తెల్లవారు వరకు మనం ఇచ్చటి ఉండి నేడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించను కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకులను పిలిచి, మేము సిరియలో దండుపేటకు పోతిమి, అచ్చటి ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనడూ లేదు, కట్టబడిన గుర్రములు కట్టబడిన గాడిదలు ఉన్నావు కానీ గుడారం దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా వాడు ద్వారపాలకులు పిలిచారు. వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియల్లో మనకు చేసిన దాన్ని నేను మీకు చూపిస్తాను, మనము ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన మనం వారిని సజీవులుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అన్నాడు. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలా స్మరణ చేశాడు, ఇంతకు ముందు ఇస్రాయిల్ వాళ్ళు బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక ఐదుగురు లయమైపోవటం అబ్బురమా, నీకు అనుకూలమైన పట్టణమందు మిగిలి ఉన్న రౌతుల్లో ఐదుగురిని తీసుకుని పోనిమ్ము, మనము వారిని పంపి చూసిద్దామని చెప్పారు. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకుని సిరియల సైన్యము వెనుకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపారు. కాబట్టి వారు వారి వెనుక యొద్దాన నది వరకు పోయి సిరియల్లో తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్తువులను సామాను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియల్ దండుపేటను దోచుకుని, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి రెండు మానికల యవనను అమ్మబడెను. యవని చేతి మీద రాజు ఆనుకుని ఉండను ఆ అధిపతి ఆ ద్వారమును నిలబెట్టుకు నిర్ణయింపబడగా రాజు దైవజన యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజన అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తొక్కుడు చేత అతడు మరణమాయను. మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవరు, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్న పిండి రేపు ఈ వేళప్పుడు షోమ్రోలు అమ్మబడినని దైవజనుడు రాజుతో చెప్పిన ఈ మాట నెరవేరను. గమనించారా శుభవార్త ఇది? ఈ శుభవార్త మనం చెప్పకుండా ఉండడం మంచిది కాదని చెప్పి వాళ్ళు ఆ కుష్ఠరోగులు వాళ్ళని వాళ్ళతో మాట్లాడ లోపలికి వెళ్ళి చెప్పారంట. కనుక మూడు విషయాలు అక్కడ భాగ్యం అందరితో పంచుకున్నారు కదండి, భాగ్యం అందరితో పంచుకోవాలి. మనం ఒక్కడమైనా తినేస్తాం, మనం ఒక్కడమైనా తాగేస్తాం, ఈ శుభవార్త అన్నాం కదా, ఇది అందరితో పంచుకుందాం చెప్పారు. ఆ అందరితో పంచుకున్నారు. మార్క్స్ వార్త 16:15 మరియు మీరు సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హెబ్రీ పత్రిక 1:14 రక్షణ అను భాగ్యము స్వాస్థ్యం అనే మాట ఉంది. కాబట్టి కుష్ఠరోగులు వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళు పంచుకున్నారు కదండి, మన భాగ్యం ఏంటి? సువార్త. సువార్త అనే భాగ్యం, రక్షణ అనే భాగ్యం మనం ఒక్కడమే తింటామా? ఆ కుష్ఠరోగులకు ఉన్న బుద్ధి మనకు ఉండొద్దండి, ఆ కుష్ఠరోగులకు ఉన్న మనసు మనకు ఉండొద్దా? అయ్యో మనమే తింటున్నాం, మనమే దాచుకుంటున్నాం, మనమే దోచుకుంటున్నాం, ఇది ఊళ్ళో అందరికీ చెప్తే బాగుండు కదా అనుకున్నారు కదా. అలాగే రక్షణ అనే భాగ్యం మనకు దొరికింది. ఈ భాగ్యం మనం ఒక్కడమే కాదు, అందరితో పంచుకోవాలి. సాధ్యమైనంత వారు మంతమందితో ప్రతి ఒక్కరితో మనం పంచుకోవాలి. మనం చెప్పాలి అంతే, ఇది చెప్పి వదిలేయాలి అంతే, చెప్పగలిగినంతవరకు చెప్తాం. ఎందుకంటే ఈ భాగ్యం వాళ్ళకి ఇవ్వాలంతే, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. కనుక మూడు విషయాలు, బ్రతుకు ఒకరితో పంచుకోవాలి, బాధ్యత కొద్ది మందితో పంచుకోవాలి, భాగ్యం మాత్రం అందరితో పంచుకోవాలి. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. సువార్త భాగ్యం, రక్షణ భాగ్యం, దైవ భాగ్యం, సహవాస భాగ్యం, ఎంతమంది మనకు దొరికితే అంతమందితో షేర్ చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. మరి వీరబాబు గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అందరు కళ్ళు మూసుకుందాం అండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి మంత్రుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇక తండ్రి ప్రభు మమ్మల్ని ప్రేమించి నాయన మీరు మాకు సమయం అనుగ్రహించి
నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెప్పండి మాటలు మా హృదయంలో నేను నాటుకుని ఫలించుటకు సహాయం చేయండి. నేను ఈ మాటలను ప్రభా నేను మేము లక్ష్య పెట్టి ప్రభా అనేకులకు పంచడానికి సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా నిన్ను గురించిన వార్త సకల జనులకు నేను ప్రకటించటకు నేను కావాల్సినటువంటి ఆత్మశక్తిని మా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. మళ్ళీ నేను ప్రభా మేమందరం కలిసి నీ సన్నిధిలో కూర్చున్నాం వరకు ప్రభా మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి నడిపించమని మహిమా ఘనత ప్రభావం మీకు తెలుసు వేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధము చేసి మనం మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం మన అందరికీ మన కుటుంబాలకు తోడేయండి. వర్ధిల్ల చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి మనం కలుద్దాం. గాడ్ బ్లెస్. బాయ్ బాయ్. ప్రైజ్ లార్డ్. అందరికి అందరూ బాయ్ బాయ్ చెప్పేసుకోండి. ఓకే, ఒకసారి అన్ని మీరు అందరూ కోహోస్ట్లే, మీ మాటలు మీరు అన్మ్యూట్ చేసుకోగలరు. మీ మట్టుకు మీరు అన్మ్యూట్ చేసుకోగలరు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. బై బై. బై నీరజ్. బై బై వీరభావ్ అంకుల్. బై శాంత్ అక్క. రామకృష్ణ అన్నయ్య. బై విజయలక్ష్మిక. బాయ్ చాలా అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. రెండు ఫ్యామిలీస్ వరకే, అంటే బిన్ని మిని వాళ్ళు ఒకళ్ళు ఒప్పుకున్నారు, తర్వాత శ్యామ్లక్క వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు అంకుల్. రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి. పావని యొక్క వాళ్ళ ఫ్యామిలీ టైమింగ్ ఇంకా ఏం చెప్పలేదు. ఎవరికి వాళ్ళు అర్థం అవ్వట్లేదు అంకుల్. ఇంకెవరైనా టీటీ తిమోతి అంకుల్ వీళ్ళు ఉన్నారు కదా అంకుల్, వీళ్ళు ఎవరైనా అక్క అంకుల్? ఈ రోజు మీకు వీలైతే నేను బెన్ని చెల్లి ప్లస్ మేమందరం కలిసి స్కిప్ చేస్తాం అంకుల్. చేయండి అమ్మా, అదే చెప్తున్నా. బ్లెస్సీకి అదే చెప్పాను. మీ టైం చెప్పు బ్లెస్సీకి. మీ ఇష్టం అంకుల్. ఏదో ఫిఫ్టీన్ బ్లెస్సీ చెప్పమ్మా. శాంతక్క చెప్పండి. శ్యామలక్క వాళ్ళు 6:45 to 7 తీసుకుంటారు కదా. ఇంకొకళ్ళ ఫ్యామిలీ బిన్ని మిన్ని వాళ్ళకి మీకు కావాలని స్టార్టింగ్ ఇచ్చేస్తాను. 6 to 6:15 వాళ్ళకి, బిన్ని మిన్ని వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళు సాంగ్స్ పాడి యాక్షన్ సాంగ్ చేస్తారు. వాళ్ళు కావాలంటే 6:15 to 6:45 వరకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఈ టైంలో మీకు ఎప్పుడు కావాలో మీ ఇష్టం. 6:30 to 6:45 చేసిమ్మా. 6:30 to 6:45. ఓకే అక్క. మాది స్కిప్ స్కిప్ చేస్తామే. అదే అంటే లాస్ట్ టైం రోబోట్ స్కిప్ చేశాం కదా. చేయండి చేయండి అమ్మా. అయితే సెకండ్ క్వార్టర్ నువ్వు తీసుకో మళ్ళీ అంకుల్. అంటే శాన్మూర్తి అంకుల్ వస్తున్నారు కదా అంకుల్, అంకుల్కి ఏమైనా షార్ట్ మెసేజ్ ఇద్దామా అని. అలా చేయి, అలా చేయి. నువ్వు ఒక్కొక్కరితో కూడా సాక్షాత్ చెప్పించవచ్చు ఆ బాగుంట. సరే అంకుల్. అంటే నిన్న ఏం జరిగిందంటే, నేను ఈ రోజు ఎలాగో అక్క వాళ్ళది స్కిట్ ఉంది కాబట్టి ఇంకా యాక్టివిటీ ఉండకుండా, అంటే ఎలాగో అక్క వాళ్ళది ఫన్ ఉంటది కాబట్టి ఈ రోజు అంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా అంటే శైలజ ఆంటీ వాళ్ళు, కల్పన ఆంటీ వాళ్ళు, వాళ్ళతో ఏదైనా నా దగ్గర వాళ్ళ నెంబర్స్ లేవు. తిమోతి అంకుల్ వీళ్ళు వీళ్ళతో కూడా ఏదైనా చేయిస్తే బెటర్ అంకుల్. అలానే ఆశీర్వాదం అంకుల్ కి. అలానే
అప్పుడు ఈ రోజు శాన్మృత అంకుల్కి కాల్ చేసి ఈ రోజు ఒక చిన్న మెసేజ్ 10 మినిట్స్ 15 మినిట్స్ ప్రిపేర్ అవ్వమంటాను. అదే 15 మినిట్స్ సరిపోతుంది, 10 మినిట్స్ అయినా సరిపోతుంది అమ్మా. కాదు ఫస్ట్ క్వార్టర్ మినీ బిన్నీ, సెకండ్ క్వార్టర్ నువ్వు ఎవరితో చేస్తా చేయి, థర్డ్ క్వార్టర్ ఏమో శాంతి, ఫోర్త్ క్వార్టర్ ఏమో నిర్మల అమ్మగా శ్యామలమ్మ. ఈరోజు అమ్మా రైట్ అమ్మా, ఆల్ ద బెస్ట్. అమ్మా జ్యోతి గారు ఎవరమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా జ్యోతి గారు? అమ్మా జ్యోతి గారు అమ్మా ఎక్కడమ్మా? చివరిలోకి వచ్చారు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకల్లావండి అమ్మా. మీకు ఈ జూమ్ మీటింగ్ కోసం ఎవరు చెప్పారు? శాంతి అండి. శాంతి చెప్పిందా? అయితే సాయంత్రం శాంతి అండి. ఓకే ఓకే, 6 కల్లా సాయంత్రం రండి అమ్మా. అమ్మా ఓకే అమ్మా, ప్రైజ్ రాడమ్మా. సరే.